చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. మరి చెడు చేసే వాళ్ళ మాట ఏమిటి? ఇద్దరు ఫస్ట్ హారతి తీసుకోండి. అబ్బో ఇంతసేపు మొక్కుకున్నారు, ఏమండాన్ని పెట్టుకున్నారు? మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలి, మేము బాగా చదువుకోవాలి, నేను అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. డాడీ రాగానే టిఫిన్ తిందురు, ఇప్పుడు వెళ్ళి బుక్స్ సర్దుకోండి. ఓకే మమ్మీ. నీలు సోప్ ఎక్కడా? సోప్ ఎక్కడా? సోప్ కళ్ళ ముందే ఉంది, ఇది కూడా తీసుకోలేరా? సోప్ కావాలి. అది సరే గాని నువ్వేమిటి ఈ వేషం? శివుడేమయ్యాడు? ఆడి ఇంటికాడ ఉన్నాడండి, కొంతకాలం ఆడికి ఇంటి పని, నాకు ఈదిలో పని. అదేమిటే? అదంతేనండి సమానత్వం. ఆడ తలుసుకుంటే ఏ పనైనా చెయ్యగలదని ఈ మగాళ్ళకి తెలియాలి కదండి. అసలు ఆడంటే ఏటనుకుంటారండి? నరకాసం నరికేసిన ఇందిరమ్మ ఆడది కాదటంటే, తెల్లోళ్ళని గడగడలాడించిన ఝాన్సీరాణి ఆడది కాదటంటే, ఊళ్ళ మొత్తం దేశాన్ని పరిపాలించిన సత్యభామ ఆడది కాదటంటే. ఏంటి గౌరీ ఉపన్యాసం దంచేస్తున్నావు? రండి, ఇదేమిటో కొత్త చరిత్ర చెప్తుంది వినండి. ఈ ఉపన్యాసం నాది కాదండి బాబు, నిన్న మా పేటలో మహిళా మండలి మంగమ్మ గారిది. ఆవిడ టేజీ మీద నిలబడి ఆడంటే ఏటో ఎలాగుండలు వివరంగా చెప్పిందండి బాబు. మాయకు గొట్టాలు. మహిళా మణులారా, జగత్ సోదరి మణులారా, ఆడదంటే అవల కాదని, ఆదిశక్తి అని మన స్త్రీల విలువ ఈ మగమహారాజును గ్రహించాలని మనవి చేస్తున్నాను. సృష్టికి మూలం స్త్రీ అని మనవి చేస్తున్నాను. స్త్రీని కప్పులు కడిగే పని మనిషిలా భావిస్తున్నారు, చెప్పు కింద తేలులా చూస్తున్నారు. చెప్పే జాగ్రత్తలేను చాటి చెప్పాలని మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. లేచింది నిద్ర, లేచింది మహిళా లోకం, దతవిల్లింది పురుష ప్రపంచం. అదండి సంగతి. ఆరు నెలలు ఆడింటి పని, ఆరు నెలలు నేను బయట పని. బాగుంది. అవును, ఈ ఒప్పందం పగలైనా రాత్రులు కూడానా? బాబుగారు మంచి రసికులే. ఏం రసికత నీకెందుకు? పోరన్నా,
హాయ్ బాబాయ్ మమ్మల్ని స్కూల్ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా పోలీస్ బాబుకి కోపం వచ్చేసింది రండి బాబు ఆటో లేకండి పట్టండి టాటా డాడీ టాటా మమ్మీ హలో నమస్కారం డాక్టర్ నమస్కారం గోలి వేసుకోవయా గోలి వేసుకోమంటుంటే ఉండమ్మా నీ గోలి నువ్వును అసలే ఊపిరాడక చస్తుంటే చావు పేరా వదిలిపోతా చేతులారా రాగా గుంతుచుకుని రావటం నా ప్రాణాలు దొరుకుతున్నాను నువ్వు ఎక్కడైనా ఎక్కడ వంద మంది ఉన్నారు నాకు రోగిష్ట మొగుళ్ళు నువ్వు నర్స్ గుడ్ మార్నింగ్ డాక్టర్ సిస్టర్ అంటే తోబుట్టు లాంటిది నమస్కారం తెల్లని యూనిఫామ్ అంటే చల్లని మనసుని అర్థం నీకు ఓర్పు కావాలి పేషెంట్లకు ఓదార్పు కావాలి ఇంకెప్పుడు ఇలా నడుచుకోకు ఐ యామ్ సారీ డాక్టర్ నువ్వు రూమ్కి రమ్మా అలాగేనండి అమ్మా గోలి వేసుకో బాబు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ శ్రీనాథ్ హలో జ్యోతి ఆ భూమికి సాక్షులు వచ్చారా రెడీ సార్ శుభ్రంగా టిఫిన్ తిన్నారు బార్ రూమ్ లో ఉన్నారు అసలు అపరాధులు అందరం ఎక్కుతుంటే నిరపరాధులు నీళ్లు తాగుతూ గోళ్లు గిల్లుకుంటూ జోళ్లు లేకుండా ఊళ్ళు పట్టిపోతున్నారు సార్ నా వాళ్ళు నీ వాళ్ళు పరే వాళ్ళన్న భేదం లేకుండా ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళు నోళ్లు కొట్టాలని కీళ్లు విరగొట్టాలని చూస్తున్నారు సార్ జ్యోతి మన వచ్చింది కోర్టుకి కవిత్వానికి కాదు సరిగ్గా చెప్పా సార్ శరీరం కోర్టుకి హార్ట్ ఆర్టికి అంకితమైపోయాయి ఈ రోజు నిజంగా కవి సమ్మేళనం ఉంది సార్ అధ్యక్షులు ఎవరో తెలుసా సి నారాయణ రెడ్డి గారు ఆయన చేత శబాష్ భేటీ అనిపించుకోవాలని నిన్నటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్ అసలు మా తల్లి చాలు ఆర్గ్యుమెంట్ కి సంబంధించిన మ్యాటర్ రెడీ చేసావా ఓ ఎస్ సాక్షులు ఎక్కడ అవును సాక్షులు ఎక్కడ నన్ను అడుగు సుట్టి పిల్లయ్య గుత్తి మల్ల ఎక్కడికి వచ్చారయ్యా పిలిచావేట్రా నేను పిలిచానయ్యా కడుపు నిండా తిన్నారు కంటి నిండా నిద్రపోతున్నారు ఇలా రండియ్ వీళ్ళిద్దరు ఈ ఊళ్ళోనే కాస్త మాట తందరా ప్రిపేర్ చేసావా అడిగి చూడండి అతర కొట్టేస్తారు రామయ్యని రాజారావు కర్రతో బుర్ర బదలు కొట్టడం మీరు చూసారా కర్రేట్రా బుర్రేట్రా కర్రా బుర్రా కర్రాను బుర్రాను చూసారా చూసారా అంటే చూసామండి అసలు ఒక్కోసారి చూసినా అందుకని చూసి ఊరుకున్నాం అనుకోండి జ్యోతి ఏమిటి నీ ట్రైనింగ్ జస్ట్ కన్ఫ్యూజన్ నిజాన్ని డబ్బుతో కొన్నారు అవతల పార్టీ వాళ్ళు మన అబద్ధాన్ని డబ్బుతో కొని నిజాన్ని కోర్టులో నిరూపించాలని మీరే కసార్ అన్నారు అందుకనే నేను వీళ్ళని కొన్నాను మనం ఎలా చెప్తే అలా చెప్తారు జస్ట్ లైక్ కంప్యూటర్స్ చెప్పగలరా చెప్పగలరా అంటే చెప్పగలమండి చెప్పలేరా అంటే ఒక్కోసారి చెప్పినా చెప్పనట్టే ఉంటదండి చెప్పకపోయినా చెప్పినట్టే ఉంటదండి నీ కవిత్వం వీళ్ళ కూడా ఎక్కించావన్నమాట ఫీజ్ ఎంత 50-50 నాకు 50 వీడికి 50 వీడికి 50 నాకు 50 అండి సరిగ్గా 50 అన్నమాట ఇంత అలా మాట్లాడక దయచేయండి ఇప్పుడు దయచేసి మళ్ళీ ఎప్పుడు దయచేసి ఉంటారండి ఇంకెప్పుడు దయచేయొద్దండి చేస్తామండి వస్తామండి రేపు ఆదివారం మేము అంతా పిక్నిక్ వెళ్తున్నాం నీలిమ నిన్ను రమ్మంది హాయ్ అక్కతో పిక్నిక్ అంటే వండర్ఫుల్ అటు చూడండి గండిపేట నీళ్ళుంటే చాలా బాగుంటుంది నీకో విషయం తెలుసా ద్రాక్ష కంటే తీపిగా ఉండేది నీ దగ్గర ఉంది చూపిస్తా పాప అలా వెళ్ళి రామదాస్ గారు చాలా ఇటు తిరిగి కళ్ళు మూసుకోండి మేము అటు తిరగచ్చా తిరగచ్చు ఓకే అమ్మ కంట్లో ఏదో నలక పడితేను ఊతున్నారు ఏ కంట్లో రెండు గళ్ళలోనే పడ్డాయి మంచి మూడు చెడగొట్టింది కదా ఏం పాప అప్పుడు వచ్చేసారు అంతా చూసారు ఏంటి ఏం చూడమంటారు అంత వెండిపోతాను ఆకలి వస్తుంది తీసుకో నువ్వు తీసుకోరా ఈ రోజు పిక్నిక్ ప్రోగ్రామ్ లో ఓ పాట పాడే ప్రోగ్రామ్ ఉంది పాడేవారు నీలిమా శ్రీనాథ్ నువ్వే పాడాలి మీరే పాడాలి అబ్బా ఇద్దరు పోట్లాడుకోకండి ఓ పని చేద్దాం ఈ రెండు వేళ్ళ లేదు పట్టుకో పట్టుకోమా అబ్బా రెండు వేళ్ళు పట్టుకోవడమేనా ఓకే అక్క బాస్ గారు పాడతారు నీరేం పాడితే నువ్వు డాన్స్ చేయాలి నేనా డాన్సా చచ్చన్ రా బాబు
జతికి మాటలు కలపని చూద్దాం. ఓకే ఇంకోసారి చెప్పు. ఏదైనా ఒక్కసారి నాకు రెండు సార్లు అలవాటే. నేను పద విన్యాసం చేస్తాను, మీరు పదాలు కనిపెట్టండి. ఓకే ఓకే. బాడీ తాలూకు మనుషులందరూ హత్య అంటున్నారండి, చూసిన వాళ్ళందరూ ఆత్మహత్య అంటున్నారండి. ఎటు తెలవక నాకు బీపీ పెరిగిపోతున్నది. అసలు ఎలా జరిగింది? స్టూడెంట్స్ వాళ్ళు గొడవండి, కోపంతో వాళ్ళే పొడి చేశారు. వాళ్ళ మీద కోపంతో ఈవిడే పొడుచుకుందో తెలవదండి. మరి స్టూడెంట్స్ వాళ్ళు గొడవదండి, రాళ్లతో పనండి. మీరెందుకు ఇంక ఇన్స్పెక్టర్? అదే కదండి, మరి నేను చేసిన తప్పు. ఈ కేసు మీద ఒక కమిటీ కూడా వేస్తట మేడం, అది నిర్ణయించేది కూడా వాళ్ళేట మేడం.
వాళ్ళు మీ దగ్గర కూడా రావచ్చమ్మా, మీరు మాత్రం న్యాయం చేయండి అమ్మా. లెక్చరర్ వరదాక్షి ఆవిడేనండి. అమ్మా ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయా? పంపులు వస్తాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంచినీళ్ళు రావండి. గ్యాస్ మాత్రం వస్తుందండి. ఇక్కడ కూడా అంతేనండి. ఈవిడ ఎక్కడ ఉంచమంటారండి? నర్స్ నువ్వు బాడీని పోస్ట్ మార్టం రూమ్ తీసుకెళ్ళు. మీరు ఫైల్ నా రూమ్ పంపించండి. అలాగేనమ్మా. ఏ ఆటైనా కొత్తలో అలాగే ఉంటుంది, అలవాటైతే యమ ఫాస్ట్ అయిపోతావు. ఈ సర్వీస్ తీసుకో సార్. హాస్పిటల్ డ్యూటీకి టైం అయిందండి. సూపర్ అంటే ఇక్కడుంటే హాస్పిటల్లో నువ్వేం చేస్తావు? నువ్వు కూడా నేర్చుకో, నేర్పుతాను. సర్వీస్ నేర్పడం అయిందా సూపర్? డోంట్ బి సిల్లీ. అడగకుండా లోపలికి ఎలా వచ్చారు? ఒక గంట క్రితం మా గురించి ఫోన్ వచ్చి ఉండాలి. మీరు హాస్పిటల్ వెళ్ళండి. చెప్పండి. మా కాలేజీ కూడా వినే ఉంటారు. మీ నాన్నగారు ఫోన్లో చెప్పారు. ఆ పని మీదే వచ్చాం. రిపోర్ట్ మీద సంతకం పెట్టండి. అసలు ఆ లెక్చరర్ మర్డర్ ఎలా జరిగింది? అది మీకు అనవసరం. ముచ్చటగా మూడు ముక్కల్లో మీ అభిప్రాయం రాసి సంతకం పెడితే ముద్ర ముడుపుగా 3 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. నిజమే కానీ ఓ ప్రాబ్లం. పాపాన్ని ఖర్చెట్టి పుణ్యాన్ని కొనే ఈ రోజుల్లో పాప భీతి పనికిరాదు. వయసులో మాకంటే పెద్దోరు మీకు తెలియంది. రిపోర్ట్ రాసుకొచ్చాం. కావాలంటే సంతకం కూడా మేమే పెట్టగలం. పెద్దరికాన్ని గౌరవించాలిగా. రిపోర్ట్ ఏమని రాసుకొచ్చారు? వనజాక్షి ఆత్మహత్య చేసుకుందని. దయచేసి నా పరిస్థితిని కూడా, మీ డాక్టర్ ఉంది, ఆవిడకి నేనే భయపడాల్సి వస్తుంది. కేసు ఇప్పుడు ఆవిడే పోస్ట్ మార్టం చేయాలి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఆవిడ పేరేంటి? డాక్టర్ నీలిమ. ఏమిటిది? ఐఎమ్ చంద్రశేఖర్, సన్ ఆఫ్ పోలీస్ కమిషనర్. రాజా సురేష్, సన్ ఆఫ్ రాజా మహేష్. ఐఎమ్ నరారే, సన్ ఆఫ్ మురారే. ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో వాట్? వీఆర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ పిఆర్ఓ కాలేజ్. స్టాప్ ఇట్. Take the cigarette. No problem. Put it in your pocket. Put it. Kutotandi? Kutot. Na to meek pane evti? Nothing. Very simple. Ippudu chachi mee daggariki vachina Vanajakshi champabadaledu. Aatmahatya chesukuntane chachindi. Ani ee report meeda meeru santakam chestunnaru. Avuna? Now I understand. వెరీ స్మార్ట్. జబ్బేమిటో తెలుసుకున్నాక వైద్యం చేయడం, పోస్ట్ మార్టం చేశాక రిపోర్ట్ రాయడం నాకు అలవాటు. రైట్? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మీరే రాసుకొచ్చారన్నమాట. వెరీ గుడ్. మీకు ఆ శ్రమ ఎందుకని? సంతకం మాత్రం చేస్తే చాలు. మీ సూపరింటెండెంట్ సంతకం అందులో ఉంది, ఒకసారి చూసుకోండి. అతను సూపరింటెండెంట్ కాదు, అంతరాత్మను చంపుకుని చచ్చిన మనుషుల మీద వ్యాపారం చేస్తున్న రోగ్. ఎమోషనల్ మేడం, మీ వ్యాపార రహస్యం ఏమిటో మాతో రహస్యంగా చెప్పొచ్చుగా? ఓకే చెప్తాను. గుడ్. Yes ma'am. What's your name? Sit down. చంద్రశేఖర్ మేడం. Give me a hall ticket. మీ పేరేంటి? నరహరి. మీ హాల్ టికెట్ ఇవ్వండి. ఏ మిస్టర్, మీ హాల్ టికెట్ కూడా ఇవ్వండి. మీరెవరిని మోసం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ముగ్గురు నాకు బాగా తెలుసు. వాళ్ళ పేర్లతో పరీక్ష రాస్తున్నారు కదూ? ఎక్కడ? అసలు వాళ్ళు ఎక్కడ? గుడ్ మార్నింగ్ మేడం. వాళ్ళు మా ప్రతినిధులు. వాట్ డు యూ మీన్? నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మీ పని మీరు చూసుకోండి. మేడం తమరి పని తమరు చూసుకోండి. నా పని నేను చేయటానికే వచ్చాను. కాపీ కొట్టే వాళ్ళని పట్టుకోవడమే కాదు, ఇలాంటి డూపులను పట్టుకోవడం కూడా నా డ్యూటీ. ఎద్దుల్లా ఉన్నారు, బుద్ధుండక్కర్లా. గెటప్. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, మీకైనా సిగ్గుండక్కర్లా. మేం కాదు మేడం సిగ్గుపడాల్సింది, నిరుద్యోగులైన పట్టభద్రుల మేడం మేము. మా తెలివితేటలు విలువలు కట్టి పట్టాలు పంచిపెట్టి ఆఖరికి మా కడుపులు నింపలేక రైలు పట్టాలు వెతుక్కోమంది మేడం వ్యవస్థ. మమ్మల్ని చూసి, మా అవస్థని చూసి ఈ వ్యవస్థ సిగ్గుపడాలి. కానీ మేం కాదు మేడం సిగ్గుపడాల్సింది. వీఆర్ నాట్ ద పీపుల్ టు బి బ్లేమ్. ఈరోజు ఈ అవకాశం మాకు రాకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని మేడం. ఆ నరహరి గారు ఇచ్చిన డబ్బుతో ఈరోజు మా ఇంట్లో అందరూ కడుపు నిండా భోంచేశారు మేడం.
నా పేరు సాంబమూర్తి అండి. నేను ఎంఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. కష్టపడి ఐఏఎస్ కూడా చదివాను కానీ సెలెక్ట్ చేయలేదు. ఎందుకో తెలిసి ఉంటుంది. యేసుపదానికి కూడా ఇలాగే పరీక్ష రాసి పెట్టాను. ఇప్పుడు అతని పొజిషన్ ఏమిటో తెలుసా? ఈ జిల్లాకు అధికారి. బట్ నేను మీ ముందు దోషిని. ఐఎమ్ సారీ. మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను కానీ మీరు చేస్తున్న పని మంచి పని కాదు. ఈ అసమర్థుల్ని సమర్థులైన మీరు అందలం ఎక్కిస్తే అసమర్థ పరిపాలనగా మారి ఈ వ్యవస్థ మరీ కృంగిపోతుంది. మీరు మార్చవలసిన ఈ సమాజాన్ని మీరే నాశనం చేసిన వారవుతారు. దయచేసి బయటికి వెళ్ళండి, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. నో, వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు, పోలీసులు కాదు. వాళ్ళ బాబుల్ని పిలిపించిన ప్రయోజనం లేదు. ఏంటి గురుగారు, తప్పకుండా అన్నిటికీ ముందుంటారు. మేడం, అనవసరంగా మా విషయంలో జోక్యం కలిగించుకుని బాధపడద్దు. ఏంటి బాసు, కూర్చోండి. రాయండి, రాయి బాసు. యు షట్ అప్ అండ్ కీప్ క్వైట్. రాయండి గురు. నో, రాత్రి పగలు చదివి పరీక్షలు వస్తున్నాం మేము. బేవర్స్ గా తిరిగి ఎవరి చేతను పరీక్షలు రాయించుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోడని మేము అంత ఫుల్. ఏంట్రా కొడక, ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरिर्नमः. యాక్సిడెంటల్ దేవాలయం లాంటి విద్యాలయంలో పవిత్రమైన ఒక స్త్రీమూర్తిని హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని రిపోర్ట్ ఇవ్వడం సింపుల్. మీ తల్లిదండ్రుల పలుకబడిని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తూ చదువుల తల్లి సరస్వతిని తల వంచుకునేలా చేయడం వెరీ వెరీ సింపుల్. మీ అమ్మలు బాబులు మిమ్మల్ని కోరుకుని కనకుండా కొవ్వెక్కి కనడం యాక్సిడెంటల్. ఇంకొసరే వెరీ గుడ్ నీలిమా శ్రీనాథ్. నీలాంటి సిన్సియర్ డాక్టర్లు ఉండబట్టే న్యాయం పచ్చగా ఉంది. వాళ్ళు నా పైన చేసిన దౌర్జన్యానికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. చేసిన నేరానికి ఎగ్జాక్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చేశాను. ఈ దెబ్బతో ఏడేళ్ళ అత్తగారింట్లో సెటిల్ అయిపోతారు. అసలు తప్పు వాళ్ళది కాదండి, వాళ్ళని సమర్థించే తల్లిదండ్రులది. డబ్బు అధికారం ఉంది కదా అని పిల్లలకి స్వేచ్ఛనిస్తే వాళ్ళు దేశానికే చీడపురుగులు అవుతారు. అను అను, మా ఫ్రెండ్ రాకెట్ ఇచ్చాడు, కాల్చుకుందాందా? అమ్మో భయం, దా ఇలా పెట్టి వద్దన్నా. ఉన్నదానికి పెడితే రాకెట్ స్కైలోకి వదలాలి, బెడ్రూమ్ లోకి కాదు. రూమ్స్ తెలీదు అంకుల్. షట్ అప్. You shut up. You bloody fool. You fool. Brother. Mui nor mui. Pedda chinna lakunda emtra maatlo. Sorry sir. Chinna thanam teliyadu chesaru. What sorry? What chinna thanam? Ippudu racket kottadu, tomorrow packet kottadu. Ippudu matches veliginchadu, repu railu illu veligistadu. You must discipline your children first. Idiot, idiot. Aa musalani chetha nenu maatlu anipichukodaniki meeku siggu ledu. Vethavannara kada vethava. Nilu, aagu. ఇది కొండాలి కొడతా కొట్టాలా చీల్చి ఎండయాలా వాళ్ళ వెధవన్ను వాళ్ళు. ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిదా? తెలియక చేశాడు, నచ్చ చెప్పాల్సింది పోయి గొడ్డును బాధినట్టు బాత్తావా? పరేదు చూడండి, ఇద్దరు వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. రండి, టిఫిన్ చేద్దరు కాని. పిల్లల్ని మందలించేటప్పుడు మధ్యలో కలగ చేసుకోకండి అని ఎన్నిసార్లు చెప్పాను. మీ అలసు వాళ్ళే వాళ్ళు నెత్తికెక్కుతున్నారు. చాలు, పర్వాలేదు, ఒక ఇల్లు తినండి, ఏమైపోదు. నా మీద కోపం టిఫిన్ మీద ఎందుకు చూపిస్తారు? వేరేడంత లేడు వాడికి, ఎంత పొగరు. రేపొద్దున అదిగో ఆ స్టూడెంట్స్ లాగా తయారవుతారు, ఆ తర్వాత బాధపడి ఏం ప్రయోజనం లేదు. చూడు, గోరంతులు కొండంతులు చేస్తున్నా. పిల్లలు తప్పు చేస్తే తల్లిగా వాళ్ళని కేకలేయడం కూడా తప్పే. నీళ్లు తాగండి, కోటి ఇవ్వండి. నీలు, పిల్లల్ని ప్రేమతో లాలించి పెంచాలి, దండించకూడదు. ఆ ఫైల్ని మీరే తీసుకోండి, నేనే మీ పని మనిషిని కాదు. అవునవును, కత్తులతో గాయాలు చేసే డాక్టర్ కదా, మాటలతో కూడా గాయాలు చేయగలం. ఓహో, నేను పోతే తీర వదిలిపోతుంది. ఆ తర్వాత పిల్లలు తల్లి లేని వాళ్ళు అవుతారు. వాళ్ళని ప్రేమతో లాలించి పెంచుకోండి, కోటు వేసుకోండి. చిరిపోద్ది కోటు మరి. ఇవాళ నాకు హాస్పిటల్ నైట్ షిఫ్ట్, వంట ఏం చేయమంటారు? తమరు వంట మనిషి కాదుగా, అందరూ గాంధీలో అయితే దేశంలో గొడవలే ఉండవు. అయినా ఈ కేసులో డెఫినెట్ గా సార్. ఫోన్ సార్. ఎక్స్క్యూజ్ మీ.
हेलो श्रीनाथ हिया नेनु डैडी एंटी बाबू मम्मी इंका इंटिकि रालेदु मम्मी इंका इंटिकि रालेदा अनु एडुस्तुंदि భయంగా ఉంది ఏం భయం లేదు నేను ఇప్పుడే వస్తున్నా హలో జిహెచ్ కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ నీలిమ శ్రీనా నేను పోతే పిల్ల వదిలిపోతుంది పిల్లలు తల్లి లేని వాళ్ళు అవుతారు ఆ తర్వాత మీరే వాళ్ళని ప్రేమతో లాలించి పెంచుకోండి हेलो पुलिस स्टेशन लायर बाब मीरा यस మర్చిపోయావా నేను గుర్తుంచుకున్నా ది గ్రేట్ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ డాక్టర్ నీలిమ ఏంటి అలా చూస్తున్నావు ఆరేళ్ల జైలు శిక్ష ఆరు రోజుల శిక్షగా ఎలా మారిందనా మేం తలుచుకుంటే మనుషుల జాతకాలనే మార్చగలం నో ప్రాబ్లం అడుక్కుతేనే ఈ దేశంలో అడుగడుక్కి లంచగోడులు ఉన్నారని మర్చిపోబోక ఈ ఆసుపత్రిలో చిన్న సీను కూడా కొనేశాం ఏంటి మీ ఉద్దేశం చెడు ఉద్దేశమే ఆ రోజు చెంప దెబ్బకి బదులు You? Yes, it is me. See now what I am. Nurse. Kadu, ha? Dali di una di sirite, kulu mela dalite, ane rau dalida, ane rau dalida, noru leni pulada, I prashne ko badu leni. रैल पटाको चूसान चालीतर भयपड़क सर भयवा आयुसलेवो सारा ड्यूटी मनुष्य पोदल असल नी भय भक्ति कंगारे मंगारे मैं कंगार गांदरगोल अंतल इंत हड़ावड़ा कंगारड़ा चूसावा I love you, Nilu. Tiffin jaise karta ante rubu tane unnadu. Eti, ainda ani rubudu. Ippudega kukunnanu. Aina niki idu manchidu kada gaure. Aa uppannas unna karana ante samputana vete. Indulo tappe untundi. Purana kaalamlo Bhimayya Nalavayya sele edeti. Aalakante goppodi anubu. Ee poota em kora chestanna? Nemmakai pappu. బొత్తిగా పప్పు కూడా కారసారగా ఏలేదేటి మామిడికాయ పచ్చడి చేస్తాలే నిన్ననే చేసావు ఒక పచ్చడి మరి ఏడు చేయాలి చెప్పు ఏదోడు చేసాడు మూడు క్యారేజ్ రెట్టుకొని ఆటో స్టాండ్ కట్టరా వత్త అట్టగలే ఏదో నువ్వు చేయాల్సిన పని అచ్చేస్తుంది అచ్చేయాల్సిన పని నువ్వు చేస్తావు తుయ్యేద్దాం హలో yes ఉన్నానండి 1 మినిట్ ఏమండి ఢిల్లీ నుంచి ట్రంక్ కాల్ ఎవరో లాలట హలో అడ్వకేట్ శ్రీనాథ్ హలో సర్ నేనప్పుడే చెప్పాను కదా నాకు రావడం కుదరదు సార్ 5000 కాదు సార్ మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా రావడం కుదరదు ఐ యామ్ వెరీ సారీ ఏంటండి అనుపమ ట్రేడర్స్ జిఎం వాళ్ళ కంపెనీ కేస్ టేకప్ చేస్తా 5000 ఇస్తారట శుభ్రంగా ఒప్పుకోండి ఎలా ఒప్పుకునేది అరే ఎలా ఏంటండి అసలు ఇటువంటి మాట్లాడతావు ఇక్కడ నువ్వే మాట్లాడతావు హలో ఆ నేను వారి మిస్సెస్ మాట్లాడుతున్నానండి ఆయన ఈ కేస్ తప్పకుండా టేకప్ చేస్తారు ఆ ఏంటి నీలు అరే నీ అబ్బా చెప్పు फोन अंत नीचे
నువ్వు మొగడా నేను మొగడా నేను నీ కూజ అనుకున్నావా పంపిస్తా నేను చిన్న పాపన పంపిస్తా అలా వెళ్ళిపోవడానికి శాంతించండి శ్రీవారు శాంతించండి మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా ఆ ఇక్కడ ఇక్కడ సర్టిఫికెట్ కొట్టేశావు అంటే నీ ఇష్ట ప్రకారం ఈ కేస్ టేకప్ చేయాలా అవును అవునా నిజమా నిజంగా ఓ గాడ్ అంటే 750 మైళ్ళు ఈ రోజులు అంటే 158 గంటలు 158 గంటలు అంటే 10,080 మినిట్స్ ని నిదులుపెట్టి నేను ఒంటగా ఉండాలా నావల కాదు నావల కాదు ఆహా అలాగంటే ఎలాగండి ఆషాఢ మాసంలో ఎడబాటు శ్రావణ మాసంలో అంటే నేను నీకంత బోర్ కొడుతున్నాను అన్నమాట అలాగని నేను అన్నానా నేను మాత్రం మిమ్మల్ని వదిలి ఉండగలనా నా భర్త గొప్ప పేరు సంపాదించుకుంటే నాకు గర్వం కదా అయితే ఓ పని చేస్తాను ఢిల్లీలో ఓ చక్కటి అమ్మాయిని చూసి మూడుముళ్ళు వేసి వెంట పెట్టుకుని నా దగ్గర తీసుకొస్తాను అప్పుడు చూడు మీకంత ధైర్యం లేదు ఈ ఆడవాళ్ళకి రెండు వైపులా పదులు ఉంటుంది ఒకే ఒక కండిషన్ ఈ 7 రోజులకి సరిపడా ఈ ఒక్క రాత్రిలో మనిద్దరం మమ్మీ ఆకలిస్తుంది ఆకలిస్తుందా నన్ను పెడతా మిస్టర్ ప్రేమ్ ఇదంతా రోడ్డు అందరూ ఎలా చూస్తున్నారు చూడు చూస్తే చూసి పర్వాలేదు నాకు భయంగా ఉంది ప్రేమ్ ప్లీజ్ ఏం పర్వాలేదప్ప అయ్యో ఆట మనుషుడు ఎలా చూస్తుందో చూస్తే ఎంత మనకు ఏ కులమని నన్ను వివరం అడిగితే ఏమని తెలుపుదు లోకులకు బలుగా కులకు ఈ దుర్మార్గులకు ఇంద్రపార్కులో చదువుకుంటాడంటారు ఏయ్ 111 సర్ అటెన్షన్ అమ్మ సైకిల్ అట్క స్టేషన్ తీసుకెళ్ళ పండు ఇలా టోళ్ళు ఉంటే దేశం పాడైపోద్ది నేను చూస్తుంటే ఏదిలా గుద్ది నాకు డ్యూటీ అయిపోయింది సినిమాకి వెళ్దాం ఏంటి అమ్మ ఆపు ఆపు ఇక్కడే ఇక్కడే దిగవే ఎక్కితే దిగలేవు దిగితే ఎక్కలేవు పద ఆలస్యం చేస్తే అతుక్కుపోతాం అదో ఆ విషయమే మర్చిపోయాను నీకు మతిమరపు ఎక్కువండి నాయన ఆరగిస్తే అజిత్ రఘు హరిమంటుంది ఇదేటెన్నాళ్ళగా నా మొహంలో ఉన్నాయి ఎన్నాళ్ళేటండే ప్రసాదానికి కాలపరిమితి ఏముంది నాయన భోంచేయటమే శతమానం భవతి శతాయుః ఆయుష్యవేంద్రియే ప్రతిష్ఠతి ఇది సింహాచలం యొక్క నారసింహుని ప్రసాదం నాయన దీనిని స్వీకరించి మమ్మ ఆనందింపజే ప్రార్థన నన్ను ఆనందింపజే ప్రార్థనే నిన్ను ఆనందింపజేయటమే నా యొక్క వృత్తి ధర్మము నాయన పూర్వము సాత్రజిత్ అనే మహారాజు ఆపవయని అరికత సచ్చి చెడి అలకలు కూడా నుంచి అండలో పడుతూ అలకలు అంటారు అట్టి పళ్ళిస్తావా మూడు రూపాయలియే సింహాసనం ప్రసాదం అండి డబ్బు అడుగుతాడని తెలిస్తే వాడిని కూర్చోబెట్టి నేనే తొక్కేవాడి రాత్రి అమ్మా బాగున్నావా తల్లి బాగున్నాను మీరు బాగున్నారా ఏడవకే శుభం పలకమేంటి అశుభం పలుకుతావేమే అక్కు పక్షి పగిలిపోతుంది దానికేమమ్మా పిడి రాయలాగా ఉంది కాకపోతే నేనే ఇదిగో తిరిగిన ఊరు తిరగకుండా తిరుగుతూ చెప్పిన కథ చెప్పకుండా చెబుతూ ఇలా చిక్కి శల్యమైపోతున్నారు తల్లి హలో మామయ్య ఎప్పుడొచ్చారా ఇదిగో నాయన ఇప్పుడే గృహప్రవేశం ఏ ఊరు తిరిగారు అబ్బో అక్కడ కాదు ఇక్కడ అలవాటైపోయింది నాయన ముస్లిం ఉండవండి కదా అబ్బో హంపి ఓరుగల్లు కొండపల్లి ఇచ్చాది చారిత్రక స్థలాలను మరి కంచి కాళహస్తి మధుర మంగాపురం విచ్చాది పుణ్యక్షేత్రాలు దర్శించి కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర ఇత్యాది పుణ్య నదులలో తీర్థమాడి ఎండకు ఎండి వానకు తడిసి ఎలా గోరుస్తున్నావమ్మా ఆంజనేయుల వారి గోవిందో హార్ అరుకుతా ఇది కథా కాలక్షేపం కాదే ఏమండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను ఇకపోతే సింహాచలంలో కొబ్బరికాయ కొడితే కూతురు పెడతా కొట్టకపోతే దేవుడు పెడతా ఎక్కడ చస్తా అని చెప్పాలి
ఏం కంగారు లేదు ఏం కంగారు లేదు మా తదిగణతోంకి టీవీ చూడటం కొత్త ఖడ్గముగాని చూసింది కళ్ళు తేలేసింది అంతే అంతే కాసిన కాఫీ నీళ్ళు మొహాన పోస్తే అదే కళ్ళు తెరుస్తుంది అదిరింది అటు చూడు ఆడన్న కొడుకు వస్తున్నాడు ఆడు మగ జాతకే ఇన్సల్ట్ రా మా గౌరీ ఆడికెళ్ళిందిరా ఎవరన్నా ఎక్కించుకుందేమో ఆటోలో అవునరే నీ పెళ్ళాన్ని ఈడు కుదిరట్టి నువ్వేడు చేస్తావరా ఇంటో ఏడ్సావు కనపడ్డలా క్యారియర్ ఆడును కూడుండి పెళ్ళానికి ముద్దుగా తినిపిస్తాడు ఏట్రా అంతేనా అంటే ఎగతాడుకుందాం మా గౌరీ ఆడికెళ్ళి చెప్తారా లేదా మాకేం తెలుసు దాని సంగతి మా గౌరీ వచ్చేసిందిలే చూడు సమానత్వం సమానత్వం నువ్వు చేసిన పనికి వీళ్ళు నెట్ అవమానం చేస్తున్నారు ఎవరాళ్ళు ఏట్రా ఒళ్ళేలాగుంది నా ఇట్టో నేను ఏదైనా చేస్తాను ఏటే నువ్వు ఆటో నడిపితే మాకేటి ఏదైనా బేరానికి వెళ్తే మాకేటి ఏట్రా ఎదో సన్నాసి డబల్ మీనింగ్ డైలాగ్ లో నువ్వు అయ్య బాబాయ్ నేను చూస్తుంటే భయం వేస్తున్నావు ఆడదానివా మగాడి మగానే నేను నీ వాడు ఎదవని కట్టుకుని ఏం చేయను మరి బ్యూటిఫుల్ ఏ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఈరోజు రాత్రి గుర్తుందా అమ్మాయి చేతితో ఆవకాయ కూడా అమృతులా ఉంది నీ బొంద ఇంకా నయం కాకరకాయ కూడా మామిడి పండంత కమ్మగా ఉంటుందన్నావు కాదు నా 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 నస తోం తోం తక్క తోం ఆపడిని వేరా కొడుతో ఏనైనా ఇప్పుడేనా రావటం ఇప్పుడే చూడమ్మా నీ చేతి వంట కమ్మగా ఉందమ్మా ఈ రాత్రికి హరికథా కాలక్షేపం చేసి మిమ్మల్ని ఇద్దరిని ఆనంద సాగరంలో ముంచేస్తానమ్మా ఈ రాత్రికా ఆ ఈ రాత్రికే రేపు నేను వెళ్ళిపోవాలి శ్రీమద్ రమణ గోవిందో హరి ఆంజనేయ వరద గోవిందో హరి ఈ విధంబున మౌని రూపము దాల్చినటువంటి అర్జునుడు జగన్మోహిని సౌందర్య రాశి అయినటువంటి సుభద్రను గాంచి మదన తాపంబున మతి శృతి తప్పినటువంటి వాడై మన్మోహిని వాడి బాణంబుల వేడి తాకిడికి తలడిల్లి సుభద్రను గాంచి ఏమనుచున్నాడయ్యా అంటే ఇంటి పూబౌతి వాలు కనుల చామౌతి కొమ్మ పూరెమ్మ అంబాల బాల ఓ బొమ్మ రమ్ము ఇటు రమ్ము రమ్ము ఈ రీతి పలుక స్వామి ఇది తగున తమరే ఈ రీతి పలుక స్వామి ఇది తగు ఏమైందమ్మా నల్లి కుటుంబ బాబాయ్ నాకింకా కుట్టలేదే కుడతాయి కుడతాయి రేపు సోఫాలండి ఎండలో వేయించమ్మా మాయ హరికథ ఎంతసేపు ఉంటుంది తెల్లవారులు ఉంటుంది నాయన అయితే దానికైతే అభ్యర్థన చెప్పకూడదు వెళ్ళిరా ఇప్పుడు ఒక మారు మాట లేక ఏ మందలించుచు వేరొక మారు కనులతో వారించుచు ఈ విధంబుగా సుభద్ర వింత చేష్టలకు రాత్రంత జాగరణ చందమామ వెన్నెలంత వేడెక్కే చందమామ చలిగాడి గిలిగింత చందమామ ఒళ్ళంత పులకింత చందమామ పవమాన సుతుడు బట్టు పాదారా హరికథ నిద్రపోయిందా వెరీ గుడ్ డాబా మీదకి వెళ్ళి పడుకుందా పాడుమని ఇప్పుడే రావాలా త్వరగా కూర్చో మంచి మూడ్ లో ఉండగా పాడవని చాలగొట్టింది అయినా పర్వాలేదు ప్రొసీడ్ అయిపోదాం ఏమండి బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు సోప్ ఇవ్వండి చాలా థ్యాంక్స్ మర్చిపోతే అందించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటే భోజనం 5 గంటలకి టీ 8 గంటలకి డిన్నర్ 9 గంటలకి నువ్వు ఉన్నావే నెత్తి నిండా ముసుగేసుకుని తలడాన్ని కౌగులించుకుని నేను తలుచుకుంటూ నాలో నేను కూలిపోతూ ఆ రోజు మంగళం పడేయాలి యూ 1 మినిట్ శ్రీవారు ఈ శ్రీమతి గారు మీతో ఎప్పుడు ఉంటారు మీరు ఊరు నుంచి వచ్చాక వడ్డీతో సహా వసూలు చేసుకోండి ఇప్పుడు పోవడానికి నేను రెడీ అత్తరం కొట్టేస్తాను లోపల ఏం చేస్తున్నారు రా కలుపు తీయండి హరికథ పాడుకుంటున్నాం
హరిదాసు నేనుండగా మీరు హరికథ చెప్పడం ఏమిటి అల్లుడు గారు తలుపుది ఏంటి సరదా పడ్డారు కావాలి లేనీ టైం అయ్యింది అల్లుడు గారు మాకు కూడా బస్సుకు టైం అయ్యింది అల్లుడు ఒకవేళ అది గనుక మిస్ అయితే టికెట్ 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 మిట్ట ఈ ముసలాలు ఎప్పుడు ఇంతే బయలుదేరుతున్నాను శ్రీవారు ఎలా ఉన్నారు శ్రీనాథ్ హియర్ గాడ్ నర్స్ ఆ కిటికీ తలుపులే పది మందికి ధైర్యం చెప్పాల్సిన డాక్టర్ వైంది ఏంటిలా ప్లీజ్ కామ్ డౌన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీలిమా వస్తాను డోంట్ వరీ ఏం పర్వాలేదు నర్స్ నాతోరా శ్రీనాథ్ గారు సార్ డాక్టర్ అమ్మగారు మిమ్మల్ని రమ్మంటున్నారు రండి శ్రీనాథ్ గారు కూర్చోండి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చారా అవునండి హలో సరే జరిగింది చిన్న ప్రమాదమే శ్రీనాథ్ గారు దాని పరిణామం డాక్టర్ కొంచెం చొరవ తీసుకు మాట్లాడుతున్నాను ఐఎమ్ సారీ మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రేమకు నిర్వచనం రెండు మనసులు కలవడమే అయితే నేను చెప్పే విషయాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటారు రెండు శరీరాలు కలవడమే అయితే మీరు షాక్ అవుతారు మీరు చెప్పేది అర్థం కావట్లేదు సూటిగా చెప్పండి నేను మా ఇక దాంపత్య జీవితానికి పనికిరాదు ఈ పరిస్థితుల్లో ఆమెకి ఏ స్పెషలిస్టు చేయలేని చికిత్స భర్తగా మీరే చేయగలరు పొత్తికడుపు మీద ఒత్తిడి వల్ల లోపల ఓవరీస్ దెబ్బతిన్నాయి
గుడ్ మార్నింగ్. మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలి, నేను బాగా చదువుకోవాలి. స్కూల్ కి టైం అయింది, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. అవును బాబు, మీరు బాగా చదువుకుని గొప్పవాళ్ళు కావాలి. మీ బంగారు భవిష్యత్తు చూడడానికి నేను ఇంకా బ్రతికున్నా. నీలు, సోప్ ఎక్కడ పెట్టావు? వస్తున్నానండి. నాకు కావాల్సింది సోప్ కాదు, నువ్వే. ఏమండి, సాయంత్రం తొందరగా వచ్చేస్తారుగా. నువ్వు హాస్పిటల్ వెళ్ళాను కదా? రిజైన్ చేశాను. మనసేం బాగోక ఏ పని చేయాలనిపించలా. ఓకే, నీ ఇష్టం. తొందరగా వచ్చేస్తారుగా. ప్రయత్నిస్తాను. ఇక్కడే ఉండు, అయ్యగారు చెప్పొస్తానే. దండాలండా. ఎరా శివ, ఆమె ఎవరు? నా భార్య అండి. సిగ్గొడుకో, తగని సిగ్గండి. గౌరవమైంది. గౌరవం నొగ్గేశానండి. ఆశీర్వదించండి. అసలు గౌరీ కుదిరేశా? పెళ్ళైన కాడి నుంచి ఏ సుఖం లేదు బాబు. పప్పు రుబ్బటం, పచ్చడి చేయటం తప్ప. అయినా సుఖం సంతోషం లేని ఆడదాంతో ఎంతకాలం బాబు కాపురం చేయటం? అందుకని మరో పెళ్లి చేసుకుంటావా? ఉప్పు కారం తినే మనుషులం కదా బాబు. ప్రశ్నకు బదులేది, ఈ పాటకు తుదియేది. ఈ ప్రశ్నకు బదులేది, ఈ పాటకు తుదియేది. ప్రశ్నకు బదులేది ఈ పాటకు తుదియేది.
మళ్ళీ బోర్ కొట్టిందా? అవునులే, ఒక్కదాని ఆడితే ఇంట్రెస్టే ఉంటుంది. కరెక్ట్, జీవిత ఆశ నిరాశల పోరాటం అని ఎక్కడో చదివాను. ఆ త్రిల్లీ ఆటలో ఉందట, నువ్వు ఒకసారి ట్రై చేయి. ఇది నువ్వు, ఇది నేను, ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. హా, ప్రారంభంలోనే పెద్ద పానోట్లు పడ్డావా? వన్ టూ త్రీ ఫోర్ టంటాయ్. చూసావా అంత పైనుంచి ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నేను One, two, three. You're very lucky. ఒకే సారి ఎంత ఎత్తుకి దిగిపోయావు చూసావా? ఇంకొక్కసారి ట్రై చేయక. ఇంకా చాలమ్మా. అవును, మీ ఇంటికి గెస్ట్లు ఎవరన్నా వస్తే కబుర్లతోటి ఇక్కడ వినిపిస్తావా? అయ్యో, ఒక్కసారి నాకు ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు నన్ను నేను మర్చిపోతుంటాను. వన్ మినిట్. ఏం తీసుకుంటావు అక్క? కాఫీ, కొక్కో? అన్నీ ఒకేసారి ఇస్తే దాన్ని మనుషులు తాగరు. ఏదైనా ఒకటి చాలు. పని మనిషి రాలేదా ఇవాళ? నాకు చక్కెర ఇద్దమ్మా. ఏక లావెక్కి పోతాను, భయమా? ఇప్పుడిప్పుడే తీపికి గుడ్బై చెప్పి చేదికి స్వాగతం పలుకుతున్నాను. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటే ఒక జీవితం. అమ్మ అంతా. నువ్వు ఎంత తీపి ఎక్కువ తింటే నీ జీవితం అంత మధురంగా ఉంటుంది. మధురం మధురం ఈ సమయం, ఇక జీవితమే ఆనందమయం అంటావు చక్కెర తింటే. అసలు ఈ చక్కెరని విశ్వామిత్రుడు, చక్కెర పంచుతుంది మధురం అందరికి, చక్కెర పెంచుతుంది డయాబెటీస్ కొందరికి. ఎలా ఉంది మన కవిత్వం? ఇంకా నేను నోరు ముయ్యాల్సిందే. జ్యోతి, అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు ఒక ముఖ్యమైన కేసు డీల్ చేయాలి. నేనా? ఓకే. సివిల్ ఆర్ క్రిమినల్? నీదర్ సివిల్ నార్ క్రిమినల్, బట్ పర్సనల్. పర్సనల్? ఎస్, అబ్సల్యూట్లీ పర్సనల్. సరే చెప్పు. నువ్వు చెప్పక. నువ్వు నాకు సహాయం చేయాలి. ఆయన పా చెవడ పానకల పురకలాగా వెళ్ళి చూసిరా. నన్ను లోపలికి రమ్మంటారా, మీరు బయటకు వస్తారా? నీ ముఖం చూస్తుంటే భయంగా ఉంది, నేనే బయటకు వస్తా. మీ పేరు? సిల్క్ స్మిత. ఆవేశపడకు, హాట్ అయిపోద్ది. మీ ఊరు? మీ ఊరే. మా ఊరా? ఓర్మి, అసలు ఎవరు? హెల్త్ విజిట్ అని. నీ ముఖం చూస్తుంటే తెలుస్తుంది. ఏ చేసుకుంటావా? నాకు పెళ్ళి, ముగ్గురు పిల్లలు. లేకపోతే చేసుకునేవాడివే. ఓ మరి అంతేగా? స్టూపిడ్ చాచా, బొట్టిగా కామన్ సెన్స్ లేకుండా పోయింది. 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల పడుచు కావాల్సి వచ్చింది. నువ్వు అంటే చాలు, నా మెళ్ళ తాళి కట్టేసేలా ఉన్నాడు. ఒంటరి దాన్ని చూస్తే అందరికీ అలసే. నువ్వు చెప్పక. జ్యోతి, ఈ కేసులో క్లయింట్ నేనే. భగవంతుడు నా సంసారంలో అపశృతి పలిగించాడని నీకు తెలుసు. నా కర్మ నాది, కానీ ఆయన నా వల్ల. అబ్బా, మీరప్పుడు రోడ్ సైడ్ రోమియో. మా నీళ్ళు కనిపిస్తే చాలు, మోటార్ బైక్ స్టార్ట్ చేసి ఇక్కడ కూర్చుంటాడు. సోడా పుట్టి కొళ్ళద్దాలు వీడు. ఉండక, వీడికి బాగా తిండి చెప్పొస్తాను. వచ్చేసావా? డార్లింగ్, రోజుకు ఒక్కసారైనా మిమ్మల్ని చూడండి, ఉండలేకపోతున్నాను. డార్లింగ్, ఐ లవ్ యూ. డార్లింగ్, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. వన్ మినిట్. మంచి శకునములే కన్యా లాభ సూచ. రోగం కుదిరింది అదోకి, బాగా బుద్ధి చెప్పొచ్చాను. మరో వారం దాకా ఇటు పక్కకు రాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, నా కుటుంబ శ్రేయస్సు కోసం నిన్ను కోరరాని కోరిక కోరుతున్నాను జ్యోతి.
పార్వతి కోరకూడని నిన్ను కోరేనేమో నా స్వార్థం కోసం నిన్ను బలి చేయడం నా పొరపాటే వస్తాను అక్క ఈ చెల్లిని వింతే అర్థం చేసుకుంది ఆనాడు అత్యంతరంగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న కరువైతే దేవతల వచ్చి నా జీవితాన్ని తీర్చిదిద్దావు మానవత్వానికి అర్థాన్ని చెప్పావు నా వల్ల నీ జీవితం బాగుపడుతుందంటే నా ప్రాణాలను ఇస్తానక్క నా దేవత మాట కాదు నేను ధైర్యం ఈ భక్తురాలికి లేదక్క థాంక్స్ అ లాట్ ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను ఐ గాట్ ఇట్ అంటే నీ అంత అందంగా ఉంది ఇంకా నయం గోడలు కేసిన సున్నం నీ ఒంటి రంగన్నావు కాదు వై నాట్ శాంతికి చిహ్నం తెలుపు ప్రేమమూర్తి నువ్వు శాంతమూర్తివి కాదా కాదని నేనంటే కవిత్వంతో దులిపేవు వస్తున్నారండి హాయ్ జ్యోతి హౌ ఆర్ యు ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు నిక్షేపంలో ఉన్నానా ఏమిటి ఇలా ఊడిపడ్డా మళ్ళీ ఏదైనా కవి సమ్మేళనానికి పర్మిషన్ కావాలి సార్ పర్మిషన్ కానీ కవి సమ్మేళనం కాదు మీ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అవడానికి అవునండి జ్యోతి ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది వయసు వచ్చిన పిల్ల ఒంటరిగా ఉండే ఎందుకని అయితే ఓ కుర్రాన్ని జంట కలిపితే సరే ఆ కుర్రాడు కోతిలా ఉంటాడు నీ నసల కొండముచ్చు కోతి కొండముచ్చు ఒకటే అనుకోండి కొండకేస్తాయి తెడ్డం అంటే తెడ్డం ఆ తర్వాత డైవోర్స్ బేరెన్స్ మ్యాటర్ యు చాటర్ బాక్స్ ఐ యామ్ సారీ ఇది మాత్రం కవిత్వం కాదు అమ్మయ్యా రక్షించు ఎనీహౌ ఏ గుడ్ న్యూస్ ఈ పని ఎప్పుడు చేసి ఉండాల్సిందే ఇంకెలాంటి ఒకటి వచ్చినా మా జూనియర్ తో ఇంట్లో డిస్కస్ చేయొచ్చు చూడు ఇంతవరకు పార్ట్ టైం ఇప్పుడు ఫుల్ టైం డ్యూటీ ఓకే అలా ఏం కుదరదండి బాస్ గారు డ్యూటీ టైం లో డ్యూటీ రెస్ట్ టైం లో రెస్ట్ ఎప్పుడు రెస్ట్ కు ఫస్ట్ ఏ లేజీ గర్ల్ ఎంతైనా మీ జూనియర్ ని కదా అంటే ఏమిటండి మీరు ఇంకా వివరంగా చెప్పాలా తన జూనియర్ అంటే మీరు సీనియరే కదా ఎన్నాళ్ళైంది నీలో నువ్వు ఇలా నాది నేను వచ్చేసానుగా ఇంకా ఇంట్లో నవ్వులు పూలు పోస్తాయి స్వామి భోంచేయండి స్వామి స్వామి అదేటి కొత్తగా పిలుస్తున్నా సినిమాలో రుక్కినమ్మ కిష్టైని టాగేగా పిలుసుద్ది ఇక్కడ ఈ నంగనాశిని కట్టుకొని కులుకుతా ఉండావా నీ కోసం తిరిగి తిరిగి నా కాళ్ళు తరిగిపోయినాయి అక్క అక్క నాకు పతి భిక్ష పెట్టక్క ఎవడే నీకు పతి ఆడ నా పతి నీ కాళ్ళు ఏర్పడతాను ఏటి గొడవ ఏటి ఏటుంది అటు గౌరీ ఇటు గంగ ఎటు తెలక సత్తల అలగలగతేటి మరి ఇలా సత్తేటి ఏటి కొత్త పిల్లలను ఉంచుకో పాత పిల్లలను దానం చేసే దాచేసుకుంటాను తగులాడుకుంటారు కదా తీరు పిచ్చి బాధిసేద్దాను మంచి బుద్ధి చూసి చెప్పా చెప్పను నా ధర్మం తినకపోతే నీ కర్మం వత్త అన్నా అది కదా మనలో మన గొడవలు ఎందుకే రాయ లోనకి ఏ శాపం అంతా అయిపోయినా కాపాడండి లోనకి అడుగులో అడిగేసి నడుస్తున్నా అడుగులో అడిగేసి నడిచి అగ్నిసాక్షిగా ఏనాడో మీకు అర్థాంగినయ్యాను ఇప్పుడు నడవడం ఒక స్నేహితురాలుగా మీకు సలహా ఇవ్వాలని ఏమిటి నీలో ఆ సలహా అయినా నీ మాట ఎప్పుడు కాదన్నాను ఏమండి నేను ఇంతకుముందు నీలోని కాదు నీలోనే ఏదో మార్పు కనిపిస్తుంది కారణం మన ఇద్దరికీ తెలుసు ఇలా ఎంతకాలం చెప్పండి మరు జన్మలో మన ఇద్దరికి పెళ్ళయ్యేదాకా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి నా బ్రతుకు ఎట్టో చీకటైంది ఆ చీకట్లో మీరు కుమిలిపోరు ఎందుకు ఈవెన్ ఇన్ డార్క్నెస్ లైట్ డాన్స్ ఫర్ దోస్ హూ బిలీవ్ నమ్ముకున్న వాళ్ళకి చీకట్లో కూడా వెలుగు కనిపిస్తుంది అవును ఇది ఫ్రేమ్ కట్టించి నీకు చెప్పానే ఇది కూడా ఫ్రేమ్ కట్టించాలండి ఈచ్ మస్ట్ ఫైండ్ హిస్ ఓన్ రోడ్ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోడండో తప్పు లేదండి నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు మీరు మీరు రెండో పెళ్లి చేసుకోవాలి రెండో పెళ్లి
దాని వల్ల నాకు అన్యాయం జరుగుతుందని బాధపడకండి. నా స్వార్థం కోసం మిమ్మల్ని కట్టిపడేయడం నిజమైన ప్రేమ అనిపించుకోదు. నేను ఆనందంగా ఉండాలంటే మీరు ఈ పని చేయక తప్పదు. నా మాట కాదనకండి. ఈ వేలికి రెండు ఉంగరాలు ఎలా ఉన్నాయి? కాస్త ఎప్పటికనే ఉంది. అలాగే ఉంటుంది. ఒక మనిషికి రెండో పెళ్లి కూడా. టెలిగ్రామ్ సార్. Look at the moon. Look at the moon. She's shining up there. Nilu. She's shining Nilu. Up there. Nee pinnikaru serious ga unta. Pinnik vachadu. Pinnik serious ah? Nannu baane undi. Ee teertha yatralo em jarigindo papa. Ee vayasulo vaaliki avasyam meeku cheppandi. Kanna thalli kanna ekkuva penchi pedda chesaru. Ela undo emto? Ala baadha padutunta ela? Bail der mari. Vaste anni okay sir vastai. Repu illunda Hiralal case lo final hearing. Avuna. Ado problem. పైగా ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలయ్యాయి. ఈసారి వాయిదా పడితే ఎక్స్పర్ట్కి డిగ్రీ ఇచ్చేస్తారు. మనం పడ్డ శ్రమ అంతా వృధా. ఓ పని చేయండి, నన్ను ట్రైన్ ఎక్కించండి చాలు. వంటకి ఎలా వెళ్తావు? నాకేం భయం, పిల్లలు తోడున్నారుగా, పైగా వాళ్ళకి హాలిడేస్ కూడాను. పోలే పని చేయ, జ్యోతిని తోడు తీసుకెళ్ళు. భలే వరే, జ్యోతికి రేపు రేడియోలో కవి సమ్మేళనం ఉంది. ఏం జ్యోతి, మర్చిపోయావా? పర్వాలేదక్క, మరోసారి ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా? వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏం పర్వాలేదు, జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ. సారీ. జ్యోతి, రాత్రి రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసు. అదే, దాని గురించే. జరిగిందని మన ఇద్దరం మర్చిపోవాలి. అది మర్చిపోయేది కాదండి, ఒక ఆడది జీవితాంతం మనసులో దాచుకునే మధురక్షణం. నాకవి విషగడిలు జ్యోతి. న్యాయం కోసం వాదించాల్సిన నేనే నీకు తీరని అన్యాయం చేశాను. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేద్దామని అంత తొందరపడ్డారు? అది మీరే నిర్ణయించండి. నువ్వు ఇలా ఇక్కడే నాకు ఎదురుగా ఉంటే నీ చేసిన పాపం అనుక్షణం నాకు గుర్తుకొస్తుంది జ్యోతి. ఓం శ్రీ కరణ్య లక్ష్మీంచ కీర్తింప దాతు శతకోటి దేవతానాం ఆశీర్వాద ఫలదాంశతం అనుకూల దాంపత్య సిద్ధిరస్తు. జ్యోతి, నా మాట వినికి నుంచి వెళ్ళిపో జ్యోతి. నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను. తిరిగి వెళ్ళిపోవడానికి నేను ఇక్కడికి రాలేదండి. పెంచుకోవడానికి నేను అనుబంధాన్ని పెంచుకోలేదండి. ఆడది ఎదిరించేంతవరకే మగాడి ధైర్యం. చేసిన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. నీలు, అసలు ఏం జరిగింది? నాకు తెలుసండి, అది మీకు తెలుసు. అసలు ఇప్పుడు జరగాల్సింది ఏంటో ఆలోచించండి. నాకు ఆలోచించే శక్తి లేదు నీలు. నీ చేసింది నేరమే, ఒప్పుకుంటున్నాను. ఈ పాపానికి పశ్చాత్తాపమే పరిహారం అయితే నేను బాధపడుతున్నాను. ప్రాయశ్చిత్తమే పరిష్కారం అయితే నువ్వే శిక్ష విధించినా సరే. ఈ తాళిబొట్టు జ్యోతిమణిలో కట్టండి. నీలు, మమతను పంచిచ్చే హక్కు ఈ మంగళసూత్రానికి ఉందండి. దీనితో ముడిపడబోతున్న మీ బంధం ఆనందాన్ని కలిగించాలి గాని ఆవేదన మిగల్చకూడదు. కట్టండి. నీలు, ఏమిటిది? నే చేసిన నేరానికి నువ్వు శిక్షను భవిస్తావా? పవిత్రమైన నీ స్థానాన్ని మరొకరికిస్తావా? జ్యోతి అమాయకురాలండి. జరిగిన దానికి ఆమెను పెళ్లి చేసుకుని తన బ్రతుకును కూడా మీతో పంచుకోనివ్వండి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభా కావాలట ఇల్లాలో. ఈ బాధ్యతలన్నీ తీర్చుకున్నదాన్ని ఈ ఏడేళ్లలోనే ఏడేడు జన్మల అనుబంధాన్ని చూసిన దాన్ని జ్యోతిలో నన్ను చూసి ఆనందించుకుంటానండి. దయచేసి తాళి కట్టండి ప్లీజ్.
I beg you, please. ज्योति मका मार्चों रात्र संघटन नाटक मन मं What do you mean by that? ना के लागू सुखपड़े योगन लेदो, ना कोसे मीर कष्ट पड़ना, ना कष्टन लेदो, अंते करने, मानो कुटुंब कोसो, मानो पिल्ला ने भविष्य तक कोसो, आनुक्ष कल्ला मुने मेर संतोष ना उम्दा लने, इलाचे सन, आनुक्ष शमिन चलने। ये वरु यवनिक शमिन चालो आर्थिक काने परिस्थिति, ये दरो कल्सन निला मौसम चेसन दुकु निंदित चालो, लेकिन दुवे निला चागन चेसकुन दुकु अभिनंदित चालो, आर्थिक कावड़ लेदो, ये दरो कल्सन नो आटा मम्मन चेसे You have cheated me. You made me a fool. Idiot. నేను నా పిల్లలు జీవితాంతం రుణపడి ఉంట అంత మాటని కక కన్న వాళ్ళని చిన్నప్పుడే దూరం చేసుకున్న నన్ను ఆనాడు కర్ణతో చేరతీసావు కట్టుకున్న భర్తని నా కట్టబెట్టి ఈనాడు నా జీవితానికి ఆధారమయ్యావు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నువ్వు కప్పుటాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాక జ్యోతి నిద్రపోలేదా నాకు నిద్ర రావట్లేదు మమ్మీ మమ్మీ డాడీ రూమ్ లో పడుకోలేదా ఇంకెప్పుడు మీ తోటి పడుకుంటానా మమ్మీ కదలు చెప్తుంది మమ్మీ కదలు చెప్తుంది జ్యోతి ఏంటి కాయతాలు కోటు ఇంత పొద్దునే హడావుడిగా ఎక్కడికి బయలుదేరు अरे कल्लेंट ఒక మాదిరిగా ఉన్నాయి అదా రాత్రి నిద్రపట్లేదు హాయ్ నీకంటే ముందు నేను పుట్టానలే గానీ కచ్చ చెప్పక అబద్ధాలు చెప్పినా కొంచెం అతిగినట్టు చెప్పాలి చెప్పక ఏంటి ఫైలు ఆ ఈరాలాల కేసులో సాక్షులు వెతకాలి ఒక్కొక్కడు ఒక కూర్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారో ఏంటో వస్తాను బాయ్ ఆయన లేచారా ఇంకా లేవలేదు हेलो नीलिमा हेलो डॉक्टर रंडंडी खुलासा है ना 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 नेर नीलिमा इनका चाला इल्लू पिलवाले नवरात्रुल कदा पिल्लल मुच्छट पड़ी बोमल कोलु पेटकुन्नारु नाकु सरदा है नुको रेप शुक्रवार तप्पकुंडा पेरेंटाइन करावाले तप्पकुंडा वस्तानु अवुनु ज्योति एक्कड़ा एदो पनी मीद बयटिकि वेल्लिंदि काफी तीसुकोनि वेल्लंडि अय्यो बाबू असल टाइम लेदु इंका एंत मंदिनि पिलवालो तेलुसा नुव्वु तप्पकुंडा रावाली नीकोसम एदुरु चूस्तू उंटानु वस्तावु कदा हेलो नीलिमा श्रीनाथ स्पीकिंग यस ज्योतिया ज्योति के वहीं थी व्हाट्स द मैटर ओके इप्रो सुन ये वहीं नीलो ज्योति आर के हॉस्पिटल एडमिट है इंदर ठंडे हॉस्पिटल हाँ देख क्यों ये वो विवरण नहीं चपले थे ज्योति स्त्री की मातृत्व चाला मुख्यम
నా కన్న బిడ్డల కోసం నీ కడుపు కొయించుకున్నావా? దేనికి నాకు హద్దు ఉండాలి జ్యోతి? నీ వారే నా స్త్రీ వారైనప్పుడు నీ పిల్లలు నా పిల్లలు కారాక? ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. బోత్ ఆర్ గ్రేట్. నీ ముందు నేనే సిగ్గుపడాలి. రాధంటూ ఒకరుంటే హలో నరేష్ గారు, బాగున్నారా?
ఆల్ సైడ్స్ ఓకే హార్ట్ వీక్ నో ప్రాబ్లం ఏమిటి ఇలా వచ్చారు నాన్నగారితో కొంచెం పని ఉండి వచ్చాం అపాయింట్మెంట్ తీసుకున్నారా ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్ వారం రోజుల క్రితమే తీసుకున్నాం అయితే రూమ్ లో రెడీగా ఉంటారు వస్తానండి నమస్కారం నమస్కారం కొర్రాడు చాకులా ఉన్నాడు పైకి వస్తాడు మన కిందుంటేనే నమస్కారం అండి హలో నమస్కారం సారు నమస్కారం అండి కూర్చోండి వీళ్ళంతా ఫ్రెండ్సే ఈ మధ్య జడ్జి గారు క్లబ్కు రావడం కాస్త తగ్గించినట్టున్నారు అవునవును జడ్జి గారి పరిచయం ఇప్పటిదా మూడు సంవత్సరాల నుంచి కలుస్తూనే ఉన్నాం కదండి జడ్జి గారు క్లబ్ వార్షికోత్సవంలో చూసిన దానికంటే కాస్త చిక్కినట్టున్నారు కొంచెం బిజీగా ఉన్నాను నో ప్రాబ్లం పాయింట్కి వద్దాం సార్ ఏదో మాట్లాడాలన్నారు చాలా ముఖ్య విషయం మాట్లాడాలి సార్ చెప్పండి చెప్పే చల్లకొచ్చి ముంత దాచడం దేనికే మిత్రుని దగ్గర దేవుడి దగ్గర నిజాన్ని ఒప్పుకోమన్నారు అయినా జడ్జి గారు మన మనిషే కదా ఏం లేదండి మన పొంత పని లేదు తెలుసు ఆ జాతర గొడవలు అదేనా ఆ అదే అదే ఆ ఊరంతా మంజమ్మీలోనే ఉండేది ఇప్పుడు కూడా మనకింద కాస్త ఉందనుకోండి కనకదుర్గమ్మ జాతర అది మన చేతుల మీదుగా పోవాల్సిందే ఏమి లేదండి అవతల పార్టీ వాళ్ళు పోయిన జాతరలో చిన్న గొడవ చేశారు ఆ గొడవలో 20 మంది పోయారు పాపం జస్ట్ లైక్ దట్ ఆ కేసు విషయంలో తీర్పు కాస్త మాకు ఫేవరబుల్ గా చెప్తే చాలు ఈ సహాయం రెండు రూపంలో తీర్చుకుంటాం అనుకోండి ఏదో ఉడతా భక్తి ఆయనకి తెలియదా ఏంటి ఆయన విషయంలో అదంతా నో ప్రాబ్లం కస్తారా ఇదేనా నాతో మాట్లాడాల్సిన విషయం చాలా చిన్న విషయమైనా తమదాకా రాక తప్పలేదు చిన్న పావునైనా పెద్దగారితో కొట్టమన్నారు కదండి న్యాయం ఎవరి పక్షాన ఉంటుందో వారికి న్యాయం చేయటం నా వృత్తి ధర్మం ఈ కలియుగంలో ధర్మం గురించి ఇంకా మళ్ళాంటి వాళ్ళం పాకులాడుతుంటాం కానీ పరిస్థితులు ఎత్తి మీదకి వచ్చినప్పుడు ఇది మన కర్మ అని ఊరుకోలేం కదా గురువు గారు భలే చెప్పేవయ్యా మీకు చిన్న కథ చెప్తాను వింటారా మా ఫ్రెండ్ ఒకడు కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ జస్ట్ మీలాగా ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఓ అతనా వెంకట్రావు మొన్న మొద్దున ఫుట్పాత్ మీద కనబడ్డాడు సకుటుంబంగా వారం నుంచి భోజనం లేదట ఓ 10 రూపాయలు ఇచ్చి వదిలించుకున్నాను గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫంక్షన్ కూడా నాకే అమ్మేశాడు పాపం ఆ పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటున్నాను దేశానికి వెన్నెముక లాంటి మీరు న్యాయ రక్షణకు నడుం కట్టాల్సింది పోనిచ్చి మీ డబ్బుతో న్యాయాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారే మీలాంటి వాళ్ళ వీపుల మీద రెడ్ లైన్స్ వేయించాలి ఐ హేట్ బ్లడీ పీపుల్ లైక్ యు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకుని మాట్లాడండి మాతో విరోధం నిప్పుతో తెలివాటం జడ్జి గారు మీ కోర్టు మాకు టెన్నిస్ స్కోర్ ఐ సే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ ఓకే ఓకే వెళ్తాం వెళ్ళే ముందు ఒక చిన్న మనవి మీ తీర్పు మా పక్షాన కాని రోజు మీ బ్రతుక్కి అది ఆఖరి రోజు ఈ రోజు ఊరికే వెళ్తున్నాం రేపు మీ తలకాయ తీసుకుపోతాం వెళ్ళి మళ్ళీ వస్తాం మీరా మళ్ళీ ఎందుకు వచ్చారా సరదాగా మాత్రం కాదు వాట్ డు యు మీన్ రేపు తీర్పు మీది కాదు ఈ రోజు తీర్పు మాది అంటే మరణ దండన సంపటాన మాట నిలు నిల్వా 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 చెప్పు ఏమైంది మీరేనా నీలిమ అక్షరాలే నేనే ఏం జరిగింది మీకేం కాలేదుగా ఏం కాలేదు ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్ మై గాడ్ పీడక లేదైనా వచ్చి ఉంటుంది హారన్ అవ్వలేదైనా చదివా మమ్మీ ఈ కళ నిజమైతే మీరందరూ ఏం చేయగలిగేవారు ఊరికి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోక వా ఎంత కంగారు పెట్టేశావు ఈ టాబ్లెట్ వేసుకుని పడుకు ఆ పాండాలు చదువుకు అను ఆ బుక్స్ ఇలా మాత్రం పడేస్తాను ఇద్దరు పడండి ఓకే మమ్మీ గుడ్ నైట్ గుడ్ నైట్ మమ్మీ నువ్వు ప్రశాంతంగా పడుకోక గుడ్ నైట్ ఏమిటి నువ్వు ఇలా తయారయ్యా నీ ప్రవర్తన అర్థం కావట్లేదు ఏమండి మీరే ఉద్యోగం మానేరా ఏ అదే ఆ దుర్మార్గులు మిమ్మల్ని బెదిరించారా అంటే నువ్వు అంతా విన్నావు అనమాట వాళ్ళు వాళ్ళు దేనికైనా సమర్థులండి చూడండి
మన నమ్మిన ఆదర్శాలను ఆచరించడానికి వినతీయకూడదు. శాంతిని ప్రేమించేవాడే ఎప్పుడూ గెలుస్తాడు. పడుకో పడుకో. ఏమండి మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఎంతగా ప్రేమిస్తున్నారు? నన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ. జోన్ పిస్సులే. అవును మీరు పడుకోవాల్సింది ఇక్కడ కాదు, జ్యోతి ఒంటరిగా ఉంది అక్కడ. వెళ్ళండి వెళ్ళండి. ఈనాడు నా సేనాన్ని దోచారా దుర్మార్గులు. ఈనాడు నా పసుపు కుంకాన్ని తొడి చేయాలని చూస్తున్నారు. ఎవరు మీరు? ఏం కావాలి? 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. నేనెవరినో నాకేం కావాలో గుర్తొస్తుంది. డాక్టర్ నీలిమ చిన్నప్పటి పనులు చిరకాల జ్ఞాపకం ఉండవు. నీకేదైనా సహాయం కావాలా? పోనీ డబ్బేదైనా కావాలా? నిన్ను నీ ఆస్తిని కొనగల డబ్బు నాకుందిరా. ఇప్పుడు నాకు కావాల్సిందే నీ డబ్బు కాదు, నీ ప్రాణాలు. మహిషాసురుడు మరణించాడు. నీలు ఏమిటి ఇప్పుడు స్నానం చేశావు? ఇన్ని బాత్రూమ్ ఉండగా బావి దగ్గర స్నానం చేయాల్సిన అవసరం ఏంటి? కొన్ని స్నానాలు అలాగే చేయాలి, మంగళ స్నానం మాత్రం కాదు. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగ్నెట్ చంద్రశేఖర్ దారుణంగా చంపబడ్డాడు. వాట్ ఎ ట్రాజెడీ. రాను రాను అంతకుల తెలివితేటలు ఆకాశాన్ని అంటుతున్నాయండి. అధికారులు అసమర్థులు అవుతున్నారు. పొరపాటు, అసమర్థులే అధికారులు అవుతున్నారు. ఆఫ్ కోర్స్. ఆ అరుణ్, అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది? ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అండి. రియల్లీ గ్రేట్ మిస్టరీ. నిన్న చంద్రశేఖర్ వాడిని నేనే పోస్ట్ మార్టం చేశాను. చాలా దగ్గర నుంచి 5 ఫీట్ డిస్టెన్స్ నుంచి కాల్చారనయ్య. గుండెలో 2 బుల్లెట్స్ కాపర్ ఉన్నాయి డాడీ. ఆ గుండు మరో 2 గుడ్లు పెట్టేదాకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటారు. ఏంటంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? చంద్రశేఖర్ అని ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆయన ఎవరో మర్డర్ చేశారు. కాఫీ తీసుకోండి. నాకేమనిపిస్తుందంటే ఈ మర్డర్ చాలా ప్లాన్డ్ గా చేశారు. ఒకరు కాదు, దీని వెనక పెద్ద గ్రూపే ఉండుండాలి. ఎంతమంది గుండెల్లో చిచ్చు పెట్టాడో, బలైపోయాడు. టైం ఎంత అయింది? అయ్య బాబోయ్, 8:30 వస్తాను. ఆంటీ జడేవా? ఇంకా చిన్న పాపవా ఆంటీ జడేయడానికి? ఉండేదే ఇంత పిల్లక, మళ్ళీ తని జడవేయాలా? రా. ఆ బుల్లెట్స్ KF 1.6 మీ రివాల్వర్లో నేనే లోడ్ చేశాను. రిజిస్టర్లో సంతకం కూడా ఉంది, కావాలంటే చూసుకోండి. ఇదిగో. మరి బుల్లెట్స్ ఎలా మిస్ అయి ఉంటాయి? ఎవరి గుండెల్లో అయినా దూరు దాక్కునుంటాయి సార్. అంటే గురువు మర్చిపోయి షూట్ చేసేసి ఆ సంగతి ఇప్పుడు మర్చిపోయారు అంటావు? అంటా లేదో అనుకుంటున్నాను. అనుకుంటావా?
ఓ పాలేవైందో తెలుసా నేను ఎస్ఐన్ కొత్తల్లో మా బుల్లెడ్ బుల్లెట్లు అటుపోయి గోళ్ళు ఆడుకుంటున్నాడు నా గుండెలు ఎదిరిపోయినాయి ఏట్రా అంటే బేరం అన్నాడు కుర్రాడికేం తెలుస్తుంది బుల్లెట్లు ఇలాగే ఓ పాలి డ్యూటీలో జాయిన్ అయిన కొత్తల్లో ఏమైందో తెలుసా పిల్లగాడు లాఠీ చూసి అడిగాడు ఇచ్చాను బుర్ర మీద లాఠీతో టపీ మరి కొట్టాడు తెల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ గుళ్ళు చూసి గోళ్ళు అనుకుంటారు పావును చూసి పొట్లకాయ అనుకుంటారు కాకిని చూసి కాకరకాయ అనుకుంటారు ఏడుగురు మీ పని మీరు చూసుకోండి మా పని చూసుకోవడానికే క్లర్క్ దగ్గరికి వచ్చాం వెంకటరావు ఇవాళ మా నైట్ డ్యూటీ ఎక్కడో చెప్పు జూబ్లీ హిల్స్ లో నైట్ పెట్రోల్ నరహరి గారు లేరా మీరెవరమ్మా ఆయనకి బాగా కావాల్సిందండి లేరమ్మా నిన్న సాయంత్రం గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరారమ్మా ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా యు ఆర్ క్వైట్ నార్మల్ భయపడాల్సిన పనేం లేదు రేపే డిశ్చార్జ్ చేస్తాను ఇంకో రెండు రోజులు ఇడే రెస్ట్ తీసుకుంటాను డాక్టర్ అమ్మా మా ఊరు చంద్రశేఖరం చచ్చిపోయినలా గుండెల్లో గుబులు దాన్నే ఉండండి ఇది స్పెషల్ రూమ్ మీ ఇష్టం వచ్చినంత కాలం ఉండి పే చేయొచ్చు సిస్టర్ ఈన బ్లడ్ రిపోర్ట్ రాగానే నా రూమ్ పంపించు పడుకో వయసు అయినా బుద్ధి లేదు వయసు ఒళ్ళుకే గాని మనసు కాదు నువ్వు అను పదారేళ్ళ కుర్రాన్ అయిపోతాను ఐ పిటియు మిస్టర్ అరుణ్ చంద్రశేఖరం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కేఎఫ్ 2.6 బుల్లెట్స్ ఉన్నాయి అండ్ సేమ్ బుల్లెట్స్ హావ్ బీన్ లోడెడ్ ఇన్ యువర్ రివాల్వర్ ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈ హెచ్చుకు సంబంధం లేదంటే ఓకే నా బిలీవ్ నో దేర్ ఇస్ సమ్ మిస్టరీ బిహైండ్ దిస్ నిజంగా నాకేం తెలియదు సార్ ఐ యామ్ ఇన్నోసెంట్ ఇన్ దిస్ అఫైర్ నాకే ఆశ్చర్యంగా ఉంది ఎనీ హౌ యు ఆర్ అండర్ సస్పెషన్ ప్లీజ్ రెండు రోజులు అవకాశం ఉంది నేను ప్రూవ్ చేస్తాను ప్రూవ్ చేయాల్సింది నువ్వు కాదు మరో ఇన్స్పెక్టర్ అంతవరకు మీరు రిమాండ్ లో ఉండాలి సార్ ప్లీజ్ నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను సార్ నన్ను నమ్మండి యు సీ మిస్టర్ అరుణ్ మన డిపార్ట్మెంట్ నమ్మేది కనిపించే సాక్ష్యాధారాలనే గాని అంతరాత్మన కాదు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ నో ఒక ఇన్స్పెక్టర్ ని ఉండి అరెస్ట్ అయ్యా అంతకంటే ఏ పాయిజన్ తీసుకుని చస్తే బాగుండేది మమ్మీ చస్తే బాగుండేది మేఘాల వెనక ఆకాశం లాగా కొన్ని పాపాల వెనక హృదయం నిర్మలంగా ఉంటుంది అరుణ్ అసంతోషి కడకటాల్లోకి వచ్చాక నువ్వు నిర్దోషివే బాధపడకు ఈ మాట విన్నావా నారాయణ ఈ మాట అంటే ఏ మాట శరగోపాచార్యులు గారు అదే మన జడ్జి గారు అరుణ్ సంగతి అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా నాకు తెలియబోడటం మహా మండిగటం లేండి మన జడ్జి గారు అదే కొంప ముంచింది ఇప్పుడు పవర్ లో ఉన్నాం కదా అని తండ్రి సేవ చేద్దామని ఉద్దేశంతో పాపం ఆ చంద్రశేఖర్ రావు అని గవర్నమెంట్ వారి ఇచ్చిన రివాల్వర్ తోనే కాల్చి చంపేశాడు ఇన్ఫ్లుయెన్సర్ పిలుసు పైగా కొడుకు ఇన్స్పెక్టర్ తండ్రి న్యాయాధిపతి తల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీర్పు ఫేవరబుల్ గానే ఉంటుంది నో ప్రాబ్లం పిల్లకాయని చదివించు సినిమాల కాడికి తీసుకెళ్ళ మాకు రెండు రోజులు డిశ్చార్జ్ అయిపోతానని ఆ పిల్లడు అక్కని చెప్పింది గుండులా ఉండేవాడు బెండులా అయ్యావయ్యా నువ్వేం దిగులు పడ మాకు పొద్దున్నే గుడికి వెళ్ళి దేవుడు దండం పెట్టుకో పెట్టుకుంటుండ్లా ఇంటికెళ్ళి తాలిబొట్టు కళ్ళకద్దుకో అద్దుకుంటుండ్లా నీ పతిభక్తి చూపించుకో చూపిస్తున్నాడు కదయ్యా ఏంటి చూపించేది పతిభక్తి అయితేనే బతికిపోయాను నో ప్రాబ్లం పడుకో పొద్దుపోండి అయ్యా వెళ్ళొస్తాను ఎదురు చూస్తుంటాడయ్యా ఎవరు వంటాడు ఆ కాదు కాదు పిల్లకాయలు అబ్బో మళ్ళీ ఇంజక్షన్ పొడిచి పొడిచి ఒళ్ళు తూట్లు పడిపోయిందే అయినా ఏం చేస్తా ఒంట్లో చెప్పట్లాంటిది చెయ్యి మరి ఆ పిల్లి డాక్టర్ మీదే వస్తుంది నన్ను స్పెషల్ ఇంజక్షన్ మీకు ఇమ్మంది నిన్న ఎప్పుడు చూడలేదే కొత్త డాక్టరా పాత డాక్టర్నే 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు నేనెవరినో గుర్తొస్తుంది డాక్టర్ నీలమ్మ నీ పాలిట మృత్యు ఈ ఇంజక్షన్ ను కోలుకోవడానికి కాదు నీ ప్రాణాలు తీయడానికి కాలపూట విషం ఇప్పటికే నీ రక్తాన్ని విరిచేసి
నరకాసురుడు నాశనమయ్యాడు. ఏమిటిది రాను రాను నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యేదాకు కొన్ని అర్థం కావండి. What the bloody hell you're talking? కోప్పడకండి, మీ మీద నా కొండం తాగండి. నీలో I'm sorry. నమస్కారం రండి. ఎంత అక్కడ నిలబడ్డారు రండి. ఏ రంగయ్య బాగున్నారా? తమ దైవాలు అంతా బాగానే ఉన్నాం బాబు. ఒక ముఖ్య విషయం తమతో మనవి చేసుకుందామని వచ్చాం బాబు. చెప్పండి. దుర్గమ్మ తల్లి దైవల్లా ఊరు సస్యశ్యామలంగా ఉంది. ఆ తల్లికి వంశపారంపరంగా మీ కుటుంబమే పూర్ణకుంభం ఎలుగుతున్నారు బాబు. తప్పకుండా వస్తాను, నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. తమరొక్కసారి కొండకొస్తే బాబు ఆ దుర్గమ్మ తల్లి కొండంత మనశ్శాంతి ఇస్తుంది. బయలుదేరదామా? వస్తాం బాబు. భోంచేశాలండి తమ్మదయ్య. రే వెంకట్రావు, ప్రాణాలు పోయటం నా వృత్తి ధర్మం, ప్రాణాలు తీయటం నా వృత్తికి విరుద్ధం. సభాష్, అంటే మీ ఇన్ఛార్జ్లో ఉన్న పేషెంట్ నేను చంపానంటారా? ఇంకో ప్రశ్న, మీ ఇన్ఛార్జ్లో ఉన్న పేషెంట్ చచ్చాడంటే బాధ్యత మీది కాదా? కాదనకేమంటారండి? నాకు బాధ్యత లేదని నేను అంటలేదు, కానీ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు అంటున్నాను. అది కనిపెట్టవలసిన బాధ్యత మీదని గుర్తు చేస్తున్నాను. ఐ నో దట్. ఒక దోషిని పట్టుకోవటానికి కొంతమంది నిర్దోషులను బాధపడక తప్పదు. నిజం రుజువయ్యేదాకా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. మీ కష్టం అక్కర్లేదు. యాంటిసిపేటర్ బెయిల్ తీసుకొచ్చాను, అనితను విడిచిపెట్టండి. మిస్టర్ అరుణ్ కి నేను బెయిల్ ఇస్తున్నాను. అమ్మగారు బాగున్నారా? బాగున్నాను. నేను బాగున్నానండి. అమ్మాయి గారు మంచి పాప అండి. నోరు మొయ్యవయ్యా, ఈయన చాలా గొప్ప ఇన్స్పెక్టర్. ఓకే మేడం, ఇన్స్పెక్టర్ అరుణ్ ఈ కేసు తేలేదాకా మా పోలీస్ పర్మిషన్ లేకుండా మీరు మీరు తెలియదని కాదు, చెప్పడం నా ధర్మం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సార్. వెళ్ళి అరుణ్ రిలీజ్ చేయి. మీరు ఆ మాట అంటారు నాకు తెలుసండి. నువ్వు గాంధీ గారిలా జీవితాంతం జైల్లో కూర్చుంటావు అనుకున్నాను. ఏంటి గట్టిగా ఉంది, ఐలింగ్ చేయాలండి. ఫూల్ అటు ఈ వరుసలో ఉందన్నమాట. నువ్వు ఇందులో కూర్చోడం మా డిపార్ట్మెంట్కి వేసాడు. బయటకు వచ్చాయి, బయటకు వచ్చాయి. ఏ 420 తలిపేసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మగారు చార్జ్షీట్ దాఖలు చేశానండి. ఆగండి, ఎవరు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది? ఆహా, వాళ్ళను దోషులు చేసింది కూడా నువ్వేనా? కాదు, పరిస్థితులు. ఐ నో దట్. అడిగిన దానికి సమాధానం చెప్పు. చిన్నతనం నుంచి వాళ్ళని నా గుండెల్లో దాచుకుని పెంచుకున్న మమకారం అండి. మన వృత్తి ధర్మానికి నా వాళ్ళు అనే ఆత్మీయత అడ్డు రాకూడదు. మైండ్ దట్. ఐఎమ్ సారీ. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం నరనరాల్లోనూ ప్రవహించే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు మీరు. ప్రేమ, దయ, వాత్సల్యం తన గుండెల నిండా దాచుకుని పెంచుకున్న ఈ తల్లి ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలరా మీరు. డాడీ, మీరు కూడా మిమ్మల్ని అనుమానించడం లేదు. మీ పరిస్థితికి సిగ్గుపడుతున్నా. డాడీ, అసలు ఏం జరిగిందంటే? ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లనేషన్స్. మీ నిర్లక్ష్యం ఇద్దరు చావు కారణమైంది. మాకేమీ తెలియదు అన్నంత మాత్రాన మీ బాధ్యత తీరిపోదు. అండర్స్టాండ్? పవిత్రమైన వైద్య వృత్తిలో 10 మందికి ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ వినవు. ధర్మరక్షణ కోసం ప్రాణాలైనా విడిచిపెట్టాల్సిన రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పు. అలాంటి మీరిద్దరు ఇలా దోషుల్లా తలుచుకుని నిలబడడానికి సిగ్గులేదు. ఎక్స్క్యూజ్ మీ, మీ మాట కడ్డొస్తున్నందుకు క్షమించండి. మీరు అనుమతిస్తే. ఏమిటది? మీరు ఒక జడ్జిగా సాక్షిని ఆధారం చేసుకుని దోషికి మరణశిక్ష వేస్తారు. ఆ శిక్ష అమలు జరిగాక అతని నిర్దోషం తెలిస్తే అప్పుడు మీరేం చేస్తారు? తీసుకున్న ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా, లేక సారీ అని రిపెంట్ అవుతారా? ఏం చేస్తారు? తప్పు చేయడం మానవ సహజం, మన్నించడం దైవత్వం. పిల్లలిద్దరూ తమ నిర్లక్ష్యాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళని సాధించి ప్రయోజనం ఉంది, ధైర్యం చెప్పాలి. కానీ చిన్నతనంలోనే వాళ్ళ తెలివితేటలతో మంచి పదవులు సంపాదించుకున్నారు. ఆ అసూయతో వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయాలని ఇలా ఎవరైనా చేసి ఉండొచ్చుగా? అసలు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. బాబు గారు, ఈ మధ్య డ్యూటీలు ఎవరినైనా బాధ పెట్టావా? ఓసారి ఆలోచించుకో. వారం క్రితం మమ్మీ పోలీస్ స్టేషన్ వచ్చింది. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. మమ్మీ కూర్చో కూర్చో, యూఆర్ ఆన్ డ్యూటీ. ఏమిటిలా వచ్చావు? మమ్మీగా రాలేదు, ఒక ముఖ్యమైన కేసు విషయంగా రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. రిపోర్ట్? ఏమిటది మమ్మీ? 14 సంవత్సరాల క్రితం 3 దుర్మార్గులు కలిసి
ఒక ఇల్లాని శీలాని దోచుకున్నారు. ఇప్పుడు ఆమె భర్త ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఆమెకు న్యాయం జరగాలి. ఎవరవిడ ఇప్పుడు ఎక్కడుంది? నా స్నేహితురాలు ఇక్కడే ఉంది. నేను ఆవిడ కలిసి మాట్లాడొచ్చా? పరువు మర్యాద గల ఏ స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఏ మగాడికి చెప్పుకోలేదు. ఆమె తరఫు నేనే మాట్లాడతాను. 14 సంవత్సరాల క్రితం జరిగినట్టున్నావు. ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా మమ్మీ? చూసేవాళ్ళుండగా మానభంగం చేసేవాళ్ళుండగా ఇన్స్పెక్టర్ ఆమె మనసే సాక్షి. కనీసం ఆ వ్యక్తుల పేర్లను చెప్పగలవా? ఎస్ చెప్పగలను. పల్లవి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చంద్రశేఖర్, రాజా సురేష్, ద గ్రేట్ లీడర్ నరహరి. వాళ్ళు దేశంలో ప్రముఖ వ్యక్తులు, నమ్మలేకుండా ఉన్నాను. కొన్ని నిజాలు నమ్మలేనివిగానే ఉంటాయి. నిజం గడప దాటేలోగా అబద్ధం లోకాన్నే చుట్టేస్తుంది ఇన్స్పెక్టర్. ఇది నాకు తెలుసు. ఒక స్త్రీకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని అడగడానికి వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, న్యాయం ధర్మం నీతి నిజాయితీ మనుషుల అంతరాత్మలోనే కాదు, చెదల పట్టిన ఈ పుస్తకాల్లో కూడా క్షీణించుకోండి. ఐ యామ్ హెల్ప్లెస్. ఏ ఆధారం లేకుండా నన్ను ఏం చేయమంటావు? సరైన ఎవిడెన్స్ లేక నేను ఆ కేసు టేకప్ చేయలేదు. ఓకే అనిత, నువ్వు నిన్న డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చే ముందు జరిగిన విషయాలు చెప్పగలవా? నేను ఇంటికి రావడానికి ముందు నరహరిని టెస్ట్ చేశాను. హి వాస్ క్వైట్ నార్మల్. మమ్మీ తన స్నేహితురాలను చూడటానికని హాస్పిటల్కి వచ్చింది. హలో డాక్టర్. హాయ్ మమ్మీ, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నీ డ్యూటీ ఏమాత్రం వెలగబెడుతున్నావో చెకప్ చేద్దామని వచ్చాను. పో మమ్మీ, మరీ నువ్వు. అది కదమ్మా, నా స్నేహితురాలు ఒక ఆవిడ ఇక్కడ అడ్మిట్ అయితేను చూసి వెళదామని వచ్చాను. నీకు డ్యూటీ టైం అయిపోతుందా? ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం. ఓకే మమ్మీ. ఒక చిన్న పని ఉంది, ఒకసారి ఎక్స్రే డిపార్ట్మెంట్ కి వచ్చేస్తాను, కూర్చోనుడు. ఏం పర్వాలేదు, నీ పని చూసుకుని నిదానంగా రా. మమ్మీ నా రూమ్ లో కూర్చోబెట్టి నేను ఎక్స్రే డిపార్ట్మెంట్ వరకు వెళ్ళి 10 నిమిషాలు తిరిగి వచ్చేసాను. తర్వాత ఇద్దరం కలిసి వచ్చేసాం, అంతే కదా మమ్మీ? అప్పుడు సుమారు టైం ఎంత ఉంటుంది? 9:30. నరహరిని టెస్ట్ చేసిన టైం 9:15. సో నరహరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 9:20కి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు రిజిస్టర్ అయింది. థ్యాంక్ యూ జ్యోతి. ఇప్పుడు అర్థమైంది విషయం. నీలిమ తన స్నేహితురాల కోసం అరుణ్ దగ్గరికి వెళ్లడం, హాస్పిటల్లో ఉన్న స్నేహితురాల్ని చూడడానికి వెళ్లడం చూస్తే ఆవిడ ఈవిడ ఒకరే అయి ఉండాలి. నీలిమ, నాకు తెలియని నీ స్నేహితురాలెవరు? నా స్నేహితురాలందరూ మీకు తెలియాలనుందా? ఏమిటా సమాధానం? నా దగ్గర దాచిపెట్టే రహస్యాలు కూడా నీకున్నాయా? భర్త పిల్లల శ్రేయస్సు కోరే గృహిణికి కొన్ని విషయాలు రహస్యంగా ఉంచక తప్పదండి. దొంగ తిరుగుడు సమాధానం చెప్పుకో. ఆ స్నేహితురాలు ఎవరు? ఆవిడ మీద నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఏమిటో చెప్పు. ఇంట్రెస్టా? ఆవిడ నా ప్రాణంలో ప్రాణం అండి. ఆమె గురించి 10 మంది ముందు చెప్పి ఆమెను ప్రేమించే వాళ్ళ మనసులు విరిచేయటం నాకు ఇష్టం లేదు. మన పిల్లల పరిస్థితుల్ని వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ స్నేహితురాలు ఎవరో చెప్పక మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. ఇంతమంది మేధావులు, ఆవిడెవరో కనిపెట్టలేరా? ఇన్వెస్టిగేట్. డోంట్ విస్సలే, వి ఆర్ నాట్ ఫూల్స్. కొడుకు ఇన్స్పెక్టర్ ఉన్న ధైర్యంతో అతని రివాల్వర్ ఆమె చేతికిచ్చి చంద్రశేఖర్ని హత్య చేయించావు. నీ కూతురు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ అవటాన్ని అవకాశంగా తీసుకుని నీ ఫ్రెండ్ అక్కడ అడ్మిట్ చేసి నరహర్ని కూడా హత్య చేయించావు. హత్య చేసిన వారి కన్నా హత్య చేసిన వారికి సహాయం చేసిన వారే రియల్ క్రిమినల్. చెప్పు మమ్మీ, చెప్పక ప్లీజ్. అద్భుతమైన సన్నివేశం. ఏ ప్రలోభానికి లొంగక సిన్సియర్గా డ్యూటీ చేసే డాక్టర్ నా కూతురు, నేరస్తుని చట్టానికి అప్పగించే ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ నా కొడుకు, అన్యాయాన్ని అంకుశంతో పొడిచి న్యాయాన్ని గెలిపించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా చెల్లెలు, వృత్తే దైవమని డిసిప్లినే గురువని భావించే గొప్ప జడ్జ్ నా భర్త. మిమ్మల్ందరూ చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? ఈ హత్య నేను చేస్తుంటే ఎలా ఉండేదా అని. అవునవును, ఒక్కరే మిస్సింగ్ క్రిమినల్. ఏమిటి ఇప్పుడు స్నానం చేసావు? ఏమిటిది రాన్ రాన్ నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు. నీలో తెలుసు, చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకుని నువ్వు నీ స్నేహితురాలు ఇద్దరూ కలిసి ఈ 2 హత్యలు చేశారు. మీరన్నదే నిజమైతే 3వ హత్య జరగకుండా కాపాడుకోండి. What the hell are you talking? ఆ హత్య జరగకుండా ఎలా కాపాడాలో నాకు తెలుసు. Daddy, stop that!
అసలు విషయం కోర్టులో తెలియదాకా నువ్వు నీ ఇంట్లోనే బంధీ. నా పర్మిషన్ లేకుండా ఎవరు ఈ తలుపులు తీయడానికి వీల్లేదు. ఆదర్శాలకు ఆత్మీయతకు ప్రాణాలిచ్చే నీలు మరొకరి ప్రాణం తీయడానికి సాయం చేసిందంటే నమ్మలేకపోతున్నాను. గుండె పగిలిపోయిన ఓ రాజహంస కొలనుకు వెళ్ళి అయినావా కలతకు నెలవైనావా గాలిరివున విసిరితే పూలు మేల రాలితే ఆ నేరం గాలిదా నోరు లేని పూలదా ఈ ప్రశ్నకు బదులేది ఈ పాటకు తుదియేది ఈ ప్రశ్నకు బదులేది ఈ పాటకు తుదియేది జ్యోతి ఒక నిమిషం ఉండక ఇప్పుడు వస్తాను
లక్షలు తీసుకుంటానన్న వాడి తల నేను తీసుకొచ్చాను. జస్ట్ లైక్ దట్ అక్క. మమ్మీ నీలు అరెస్ట్. You can proceed. Yes, Your Honor. Dr. Neelima Srinathana bade ee muddayi Chandrasekhar, Narahari, Raja Suresh anabade vyaktulni manavatvanni marichi darunanga hatya chesina nirupinchadaniki saksha aadharalato siddhanga unnanu. Rattupu cheerani deeksha vastralu dharinchina ఈవిడ మొండితనాన్ని కోర్టు వారు గ్రహించారనుకుంటాను. ముద్దాయి తరఫున వాదించడానికి డిఫెన్స్ ఎవరైనా ఉన్నారా? ముద్దాయి తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టేనా? చివరిసారిగా ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? కొందరి జీవితాలు కొందరికి అర్థం కాకుండానే ఉంటాయి. కారణం లేకుండా ప్రాణాలు తీయడానికి మీరు అనుకున్నంత రాక్షసుని కాదు. ఈ దారుణం నేను చేయడానికి కారణం పెద్ద మనుషులుగా చలామణి అయ్యారే రాజా సురేష్ చంద్రశేఖర్ నరహరి. 14 సంవత్సరాల క్రితం నన్ను అమానుషంగా దారుణంగా మానభంగం చేశారు. కోర్టు రేపటికి వాయిదా వేయడమైనది. ముద్దాయి తరఫున డిఫెన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు యువర్ ఆనర్. ముద్దాయి తరఫున వాదించడానికి అనుమతి కోరుతున్నాను యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. న్యాయస్థానంలో ధర్మాన్ని మమతానురాగాలతో బంధించడం ఆమోదయోగ్యం కాదని న్యాయస్థానం పట్ల ధర్మ పీఠం పట్ల గౌరవం ఉన్న న్యాయవాదిగా నా అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్. కారణం తెలుసుకోవచ్చా యువర్ ఆనర్? న్యాయాధిపతి స్థానం వదిలిపెట్టి న్యాయవాదిగా మారిన ఆ వ్యక్తి మహోన్నత వ్యక్తిత్వానికి మర్యాద ఇవ్వవలసిన బాధ్యత కోర్టు వారిది. మిస్టర్ శ్రీనాథ్, యు కెన్ ప్రొసీడ్. మరణించే జీవికి Keep quiet for God's sake. Your Honor, ముద్దాయిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిటెడ్. ఇది జరిగి ఎంత కాలం అయింది? 14 సంవత్సరాలు. అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు? ఆర్డర్ ఆర్డర్. సారీ యువర్ ఆనా, అప్పుడే ఎందుకు పోలీసు రిపోర్ట్ ఇవ్వలేదు? ఆనాడు నాకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుంటే నా జీవితంలో నేను చాలా నష్టపోయేదాన్ని. ఏ విధంగా చెప్తాను? ఇంత పెద్ద హాస్పిటల్లో మళ్ళీగా ఒక డాక్టర్ జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుని ఊరికే విడిచిపెట్టకూడదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను. అలా అని ఊరుకుంటే వాళ్ళు నీకేంది? ఇదే పరిస్థితి రేపు మరొకరికి అవుతుంది. దయచేసి విషయం బయట పెట్టద్దు. దానివల్ల నాకు ఏ ఉపకారం లేదు. నా మీద పంచి ప్రాణాలు పెట్టుకున్న నా పిల్లలు బజారు మలికాడు ఆ దృశ్యం నా కళ్ళ కూడా ఊహించుకోలేదు. వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను డాక్టర్. అంతేకాదు పరువు ప్రతిష్టలకు ప్రాణాలు. నేను కారణం కాకూడదు డాక్టర్. నేను కారణం కాకూడదు. నాకు జరిగిన అన్యాయానికి నన్ను నమ్ముకున్న వాళ్ళని బలి తీసుకోలేదు. ఆయన్ని నా బిడ్డల్ని ఎప్పుడు నా కళ్ళ ముందే ఉంచుకోవాలి. వాళ్ళ కోసమే బ్రతకాలి డాక్టర్. ఇదే పరిస్థితి మీకేర్పడితే చావుని కోరుకుంటారా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం న్యాయం చేస్తారా? చెప్పండి డాక్టర్, చెప్పండి. నీలిమా, నీ దూరదృష్టికి నా జోహార్లమ్మా.
గవర్నమెంట్ డాక్టర్ గా పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం నా ధర్మమైనా సాటి స్త్రీగాను ఎదుర్కోబోయే దారుణమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకుంటాను నా అబద్ధం వల్ల నీ కుటుంబం చక్కబడుతుందంటే నా చేత నేను సహాయం చేస్తానమ్మా ప్రామిస్ థాంక్ యూ డాక్టర్ వసంత ఇలాంటి పరిస్థితుల్లోనే నేను న్యాయం కోసం ప్రయత్నించలేదు గృహిణిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను సో యువరానా పరిస్థితుల ప్రభావానికి కొన్ని దుష్ట శక్తుల ప్రలోభానికి బలైపోయిన ఈమె ఆ దావాగ్లను గుండెల్లో దాచుకుని 14 సంవత్సరాల జీవితాన్ని గడిపిందంటే ఆమె సహనాన్ని కోర్చువారు అర్థం చేసుకోగలరా తన భర్త ప్రాణాన్ని తీయడానికి ఆ దొండగులు ప్రయత్నించినప్పుడు ఒకసారి మానాన్ని పోగొట్టుకుని ఇప్పుడు తన పసుపు కుంకాలు కూడా పోగొట్టుకోవడానికి ఏ స్త్రీ అంగీకరిస్తుందో చెప్పండి ఆమె గుండెలో రగిలిన అగ్నిగోళం బద్దలయ్యింది ఆ దుర్మార్గుల్ని బలి తీసుకుంది తన దృష్టిలో అదే న్యాయం అనుకుంది యువరానా ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం హత్య ఏ కారణం వల్ల చేసినా నేరమే కాబట్టి ఆమెను క్షమించి వదిలిపెట్టమని నేను కోర్టు వారిని కోరడం లేదు కానీ భారతీయ శిక్షా సమితిని ఒక్కసారి పరిశీలించి ఆమె శిక్షను కాస్త సడలించమని వేడుకుంటున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అని ఎప్పుడు అడిగేదాన్ని ఇప్పుడు అర్థమైందండి మీరు నన్ను జన్మ జన్మలకి ప్రేమిస్తున్నారని ఆర్డర్ ఆర్డర్ మనోవేదనను అర్థం చేసుకున్నాం కానీ మూడు హత్యలు ఏ కారణంతో చేసింది అనే విషయం కన్నా హత్య చేయడం నేరం కనుక ముద్దాయి స్వయంగా నేరాన్ని అంగీకరించింది కనుక కేసు యొక్క పూర్వాపరాలు విచారించిన మీదట వెయిట్ ఆఫ్ ఎవిడెన్స్ ని బట్టి ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద మరణ దండన విధించడమైనది మిమ్మల్ని ఎప్పుడూ నా కళ్ళ ముందు ఉంచుకోవడానికి భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను మీ తల్లి కళంకిత అనే అపవాదు కంటే ఇది మంచిది కదా మీకు ఒక వ్యక్తిత్వం ఇవ్వడం కోసమే ఇన్నాళ్ళు ఆగాను గృహిణిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను జ్యోతి నువ్వు త్యాగమూర్తివమ్మ నీకంటే ఒక్కరోజు నేను చిన్నదాన్ని ఉంటే నీ కాళ్ళు అక్క స్నేహితురాలుగా నీ ధర్మాన్ని నేను నిర్వర్తించాను న్యాయదేవత కళ్ళు మూసుకుంది నిజాన్ని కళ్ళారా చూస్తే పాపభీతి గుండెల్ని కరిగిస్తుందేమో ప్రశ్నకు బదులేది ఈ పాటకు దిగేది ఈ ప్రశ్నకు బదులేది